Hallelujah. 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 Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అందరు చేతులు జోడించి కళ్ళని మూసుకొని ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మని సర్వశక్తి గల పితైన సర్వేశ్వర తండ్రి దేవానందికి సమర్పించుకుంటున్నాను నాయన. అయ్యా సామెతల గ్రంథం 16:1-3 వచన ప్రకారం నన్ను నీకు సమర్పించుకుంటున్నాను దేవా. అయ్యా నాలో ఉన్న చెడు తలంపుని తీసి అడుగుతున్నాను దేవా. అయ్యా తల వెనుక నుంచి అరిపాదం వరకు నన్ను నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా అక్కవారి పక్క వారి నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. అయ్యా నిన్ను స్తుతించి ఆరాధించేటప్పుడు నా గొంతును నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ నిమిషమే తొలగించమని అడుగుతున్నాను దేవా. అయ్యా నీ చుట్టుముట్టుని దేవదూతను దేవదూతను పంపించమని అడుగుతున్నాను దేవా. అయ్యా నీ ముళ్ళ కంచెని వేయమని అడుగుతున్నాను నాయన. అయ్యా నువ్వు గమనించేవాడవు నాయన, పరలోకం నుంచి గమనించేవాడవు నాయన. అయ్యా మొన్న నీ ఆధీనంలో ఉంచుకొని దేవా, అపొస్తలు 2:20 ప్రకారం నా కుడి పక్కన ఉన్నాను అన్నావు దేవా. నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. అయ్యా అటు విధంగా నన్ను నడిపించమని అడుగుతున్నాను. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ హాస్పిటల్లో పడుకలో పడిపోయి అనారోగ్యంతో బాధపడుతున్నాను దేవా. అయ్యా వాళ్ళు తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. లేవియా కాండం 5:5 ప్రకారం వాళ్ళ పాపను క్షమించమని అడుగుతున్నాను దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని అడుగుతున్నాను దేవా. అయ్యా కరెంట్ ని ఆదిల్లో ఉంచుకొని దేవా, నన్ను స్తుతించేటప్పుడు నీ ఆదిల్లో ఉంచుకుని నాయన, నా గొంతుని నీ ఆదిల్లో ఉంచుకొని దేవా. అయ్యా ఆరోగ్యంతో బాధపడుతున్నారు నాయన, ఉద్యోగం లేదని ఎంతో మంది బాధపడుతున్నారు దేవా, వివాహం లేదని ఎంతో మంది బాధపడుతున్నారు రాజ్య. అయ్యా సంతానం లేదని బాధపడుతున్నారు నాయన. ప్రతి ఒక్క బిడ మారు మనసు పొందాలని సన్నిధిలో పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా మత్తయి 10:20 ప్రకారం నీవు నాయందు మాట్లాడుతున్నాను, నీ కొట్లాటి వందనాలు దేవా. అయ్యా ఇక్కడ నేను మాట్లాడలేను రాజ్య, నీవు నాయందు మాట్లాడిన కొట్లాటి వందనాలు దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రతి ఒక్క సంఘాన్ని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా, ప్రతి ఒక్క సంఘ కాపలని నీ ఆధీనంలో ఉంచుకొని నాయన, బ్రదర్స్ ని సిస్టర్స్ ని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా, మా అపోస్టలని నీ ఆధీనంలో ఉంచుకొని నాయన, డివైన్ మినిస్ట్రీ నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళు ప్రార్థిస్తున్నారు నాయన, వాళ్ళు ఏమి తలంచి ప్రార్థిస్తున్నారో నీకు మాత్రమే తెలుసు దేవా. వాళ్ళ ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను దేవా. అయ్యా మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకొని నాయన. అయ్యా నీ దైవ వాక్కులో వెళ్ళేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ ఆధీనంలో ఉంచుకొని నాయన. అయ్యా జోషువాలో స్థిరముగా నిలబడి కృపను దయచేయమని అడుగుతున్నాను దేవా. మోషే ద్వారా ఎలా మాట్లాడినో మాతో కూడా అలా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందాలి దేవా. ఈ భారతదేశం నీ ఆధీనంలో ఉంచుకొని నాయనా, ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొంది నీ సన్నిధిలో పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా అనాథ ఉన్న పిల్లల్ని ఆధీనంలో ఉంచుకొని నాయనా. అయ్యా ఎంతో మంది యవనస్తు బిడ్డలు ఎంతో మంది రేప్ చేసి బిడ్డలు చంపేస్తున్నారు నాయనా. అలాంటి బిడ్డలు ఇంకా ఘోరమైన పాపలను ఇంకా మార్చమని అడుగుతున్నాను దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎలా వస్తున్నారో కూడా తెలియలేకపోతుంది రాజ్య. అలాంటి మూర్ఖులని నీ కాళ్ళ కింద నలగదొక్కుమని అడుగుతున్నాను దేవా. ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉన్న పడుకలు పడిపోయిన బిడ్డలని దివ్య రక్తముతో కడిగి వేయమని అడుగుతున్నాను దేవా. నీ హస్తముతో అభిషేకించమని అడుగుతున్నాను దేవా. లూకా 4:18 ప్రకారం మమ్మల్ని అభిషేకించినావు దేవా, నీ సేవగా ఎన్నుకున్నావు నాయన. మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా, ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా మీకు 7:18-19 ప్రకారం మా పాపాలని నీ కాళ్ళ కింద నలగదొక్కుమని అడుగుతున్నాను దేవా. అయ్యా రోమ 8:16 ప్రకారం నీ ఆత్మతో నా ఆత్మ జతపరచుమని అడుగుతున్నాను దేవా. నీ ఆత్మ లేదు మేము జీవించలేము రాజ్య. అయ్యా ముక్కు రంధ్రంలో ప్రణవాని చూస్తున్నావు దేవా. అయ్యా మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకొని నాయనా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ ఆధీనంలో ఉంచుకొని నాయనా. అయ్యా నన్ను ముఖ్యంగా నీ ఆధీనంలో ఉంచుకొని దేవా, ఎలాంటి అనారోగ్యం లేకుండా ఈ నుంచి తొలగించుకొని అడుగుతున్నాను దేవా. అయ్యా నాలో మట్టి తలంపు నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాను నాయనా. ప్రతి ఒక్క బిడ్డలు నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. ప్రతి ఒక్క బిడ్డలు లైవ్ చూస్తున్నారు నాయనా, వాళ్ళు ఏమి తలంచి ప్రార్థిస్తున్నారో నీకు మాత్రమే తెలుసు దేవా. అయ్యా ఈ చిన్న ప్రార్థన ఆలకించి మన నాథుడైన యేసుక్రీస్తు తిరుపాదాలు చెంతాడి పెట్టుకుంటున్నాను తండ్రి.
ఆమేన్ 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 ప్రైస్ ది లార్డ్ 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 హల్లెలూయా 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 ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా పరలోక రాణి అమ్మా మరియా భూలోక తల్లి అమ్మా మరియా పరలోక రాణి అమ్మా మరియా భూలోక తల్లి అమ్మా మరియా మరియమ్మా ఓ మరియమ్మా Oh, okay.
లోక తల్లి అమ్మా మరియా ప్రైస్ ద లార్డ్ 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 హల్లెలూయా 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 ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ లోకాన వెలుగు ప్రసరించు దేవా నా ఇంటి దీపం వెలిగింపరావా లోకాన వెలుగు ప్రసరించు దేవా నా ఇంటి దీపం వెలిగింపరావా యేసయ్యా నా యేసయ్యా వెలిగింపరావా లోకాన వెలుగు ప్రసరించు దేవా నా ఇంటి దీపం వెలిగింపరావా.
దైవచనమా క్రీస్తుని సంగమా యేసుని అపారమైన ప్రేమను ఆయన కృపను ఆయన మహిమను ఆయన గొప్ప సత్యాలను ఒప్పుకుంటున్న నా క్రైస్తవ జనమా కాథోలిక సంగమా యేసుని విశ్వాసులారా, గత 3 రోజులుగా మనము
అద్భుతాలు ఎవరు చేస్తున్నారు? యెహోవా తండ్రి ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కనే ఆరాధించాలి, వేరెవరిని ఆరాధించకూడదు అని ఆయన నిర్గమకాండం 20:1 Exodus 20:1 లో ఆయన ఫస్ట్ కమాండ్మెంట్ అది ఇచ్చారు. మరి ఆయనని ఆరాధించే వారికి ఆయన్ని అద్భుతాలు చేస్తున్నారు, అది కన్ఫామ్. మరి ఈ లోకములో వేరే వారు విగ్రహారాధన చేస్తున్నారు, మరి విగ్రహారాధన చేయువారు ఎవరు అది మనం తెలుసుకున్నాం. వారు ఎవరి సంతతి? నోవాకి ముగ్గురు కుమారులు షెమ్, హెమ్, జపెత్. షెమ్ సంతతిలో అబ్రహాం సంతతి, హీబ్రూ సంతతి. జపెత్ వారు మళ్ళీ హీబ్రూల సంతతి. హెమ్ వారు, వారు అన్య దేవుణ్ణి ఆరాధిస్తూ, అంటే వారు యెహోవా తండ్రి ద్వారా సృష్టింపబడ్డ బిడ్డలే, యెహోవా తండ్రి ఎన్నుకున్న నోవా కుమారుడే. హెమ్ సంతతి తనకు పుట్టిన రెండవ కుమారుడు ఈజిప్ట్, మొదటి కుమారుడు కుష్, మూడవ కుమారుడు లిబియా, నాలుగవ కుమారుడు కెనాన్. మరి వీరు విగ్రహారాధన చేస్తూ అన్య దేవుని, తన వాళ్ళకు తోచిన దేవుని రూపాలు వారు చేసుకుని వారు విగ్రహాలు చేసి ఆరాధిస్తున్నారు అనేది మన సత్యం మనం తెలుసుకున్నాం. అదే కాక మన ఇజ్రాయెల్ ప్రజల్లో గుడ్ ఈవినింగ్ బ్రదర్ జోసెఫ్ పాస్కల్, బై గుడ్ ఈవినింగ్. సో షెమ్, ఎం, జపెత్, షెమ్ సంతతి, జపెత్ సంతతి హీబ్రూలు అనగా క్రైస్తవులు, ఇజ్రాయెల్ ప్రజలు, హీబ్రూల నుంచి ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజల నుంచి క్రైస్తవులు. మరి ముస్లింస్ ఎలా విడిపోయారు అని అంటే చూపించాను మీకు, కథన సున్నతి చేయించుకోవడం వల్ల వాళ్ళు ఒకవైపు వెళ్ళిపోయారు. వాళ్ళు ముహమ్మద్ సలాం నబీ, నబీ అంటే ప్రాఫెట్, ఉర్దూలో నబీ అంటే ప్రాఫెట్. సో మన జీసస్ క్రైస్ట్ వాళ్ళు ముహమ్మద్ సలాం గా ఒక ప్రాఫెట్ గా చూస్తారు. మనము ఏకైక కుమారుడు, యెహోవా తండ్రి ఏకైక కుమారుడుగా మనం చూస్తాం. మన పాత నిబంధనే వాళ్ళ ఖురాన్, వాళ్ళ ఖురానే మన పాత నిబంధన. వాళ్ళకి యెహోవా తండ్రి అల్లా, మనకి యెహోవా తండ్రి యెహోవా తండ్రి. ఇది ఇంతవరకు నేను అన్ని ప్రీక్యాప్ చేస్తున్నాను, ఏమేమి బోధించాలని రిమైండ్ చేస్తున్నాను మీకు టాపిక్ కనెక్ట్ అవ్వడానికి. సో అటు విధంగా సున్నతి చేయించుకోవడం వల్ల అబ్రహాం, అబ్రహాం సంతతి అందరూ ముస్లింస్ గా విడిపోయారు. అన్యులుగా ఎన్ సంతతి వారు విడిపోయారు. మరి బ్లాక్ మ్యాజిక్ అంటే విగ్రహాన్ని ఆరాధించేవారు, మాంత్రిక తాంత్రిక చెట్టు చేసేవారు ఉన్నారు. మరి వాళ్ళ మధ్య అద్భుతాలు ఎవరు చేస్తారని నిన్న చూశాం. ఎలా అయితే మోషే కాలంలో ఐగుప్తు పరో రాజు మోషే ఆరన్ అద్భుతాలు చేస్తుంటే వీళ్ళ మంత్రగాలను తీసుకొచ్చి అద్భుతాలు చేశారు. నిర్గమకాండం 7వ అధ్యాయము చివరికి 8వ అధ్యాయంలో వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమని? ఈ దోమల్ని మేము సృష్టించలేము, ఇది దేవుని పని అని ఐగుప్తు జనం, ఐగుప్తుల మంత్రతంత్రాలు ఒప్పుకున్నారు. అంటే దేవుని పవర్ తప్ప వేరే ఎవరి పవర్ కూడా పనిచేయదు. ఈ సత్యం ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలి, ఈ సత్యాన్ని బోధించడానికి ధైర్యం ఉండాలి. ఈ సత్యాన్ని ఒప్పుకోలేక తిరస్కరించి విమర్శించేవారు, క్రిటిసైజ్ చేసేవారు చాలా మంది, ఎందుకంటే వాళ్ళ సత్యం తెలియదు. చూడండి, అసత్యాన్ని కేవలం సత్యం ద్వారానే గెలవగలం. అన్ట్రూత్ఫుల్ థింగ్ విల్ బి డిస్ట్రాయిడ్ ఓన్లీ బై ట్రూత్, నాట్ విత్ ఎనీ అదర్ పవర్స్. నిజం చెప్పడం చాలా అవసరం, నిజం తెలుసుకోవడం ఇంకా అవసరం. నిజం తెలియక జీవించున్నారైతే కనుక బైబుల్ ఆర్ నాట్ సేఫ్, దే డోంట్ నో ద ట్రూత్. ప్రొటెస్టెంట్ సేస్ అల్లా అండ్ గాడ్ ఆఫ్ బైబుల్ ఆర్ నాట్ సేఫ్, దే డోంట్ నో ద ట్రూత్. ఇఫ్ యు టేక్ ఖురాన్, ఇఫ్ యు టేక్ ఖురాన్ మూసా, ఖురాన్ తీసుకుంటే మూసా అంటే మోసెస్, ఇబ్రాహీం అబ్రహాం,
tally. Those who read both the things, they will know. Protestant Bible, they don't read our Bible properly. What they read Quran. They don't read our Bible properly. King Lutheran has taken away 8 to 12 books from the Bible. They don't have full knowledge. All they'll get into another religion and know what is the truth. Some people are really untruthful. They don't know the truth still today. They should know. And some people, those who really know the truth, they are accepting. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Nijam teliyani varu oppukotla. Nijam teliste oppukuntaru. Enduku oppukaru? Protestant vallu anna vallu devudu okkadu kaadu enduku antante Muslims lo kuda konni pannulu chestaru. Muslims lo dargalu ekkada levu. దర్గాల్ని ఆరాధించారు, చనిపోయిన శవాన్ని ఆరాధించారు అని చెప్పరు. వాళ్ళేమంటారంటే ప్రాఫిట్ ఆ సమాధిలో మాకు అద్భుతాలు జరుగుతున్నాయి, సమాధి దగ్గరికి వెళ్ళి ఆ దర్గా దగ్గరికి వెళ్ళి మొక్కుంటే దయ్యాలు పాల ద్రోవబడుతున్నాయి. జస్ట్ మిస్ అయినాయి అక్కడ కూడా ఆ సమాధిలో ఎముకలు ఏం చేయలేవు. లూక్స్ గాస్పల్ చాప్టర్ 11 వర్స్ 41 సెస్ లూక్స్ గాస్పల్ చాప్టర్ 11 వర్స్ 41 గాడ్ సెస్ యూ పీపుల్ ఆర్ లివింగ్ లైక్ ఎ అన్మార్క్ గ్రేవ్. మీరు ప్రజలు సున్నము కొట్టిన సమాధుల వలె జీవిస్తున్నారని అంటున్నాను. సున్నం కొట్టిన సమాధులు ఎప్పుడు కొడతాం? సున్నం సమాధులు సున్నం ఎప్పుడు కొడతాము? నవంబర్ 2nd కొడతాము. సమాధులు సున్నం కొట్టం. సమాధులు ఏముంది? జీవముందా? లేదు. ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలు ఉన్నాయో లేవో ఎక్కడో ఒక తలనో ఒక చెయ్యో ఒక కాలో దొరుకుతుంది. అటువంటి సమాధుల జరిగి మనం సున్నం కొట్టిన సమాధులు. సమాధులు ఎవరు తిరుగుతారు? నవంబర్ 2nd మనం పోతాం. తత్మ రోజులంతా కుక్కలు తిరుగుతాయి. ఆ బందల్ గడ్డలో ఉన్న గ్రేవ్యార్డ్ లో ఉన్న వ్యక్తి పోయి తాగి పడుకుంటాడు దాని మీద. నీలో జీవం, నీలో స్పిరిట్ ఉన్నంతరకు నీకు విలువ. నువ్వు చనిపోయినాక నీ శవాన్ని ఇంట్లో కూడా తీసుకుపోవు. హల్లెలూయా. సమాధుల్లో ఏం పెట్టబడలేదు. సమాధుల్లో ఏమి పెట్టబడలేదు. ఆ సమాధులు వేస్ట్. అదేం లేదు. ఖురాన్ స్ట్రిక్ట్లీ సేస్ దట్ you have Google with you, just put a search box. Means I'm not saying Google and all. I don't go Google. I have full knowledge from the Bible. I have full knowledge. Those who don't have time to read the Bible, those who don't understand Bible, check out to Google and know. In Quran, they will not find any dargahs. They believe in masjid, a holy place. A holy place. In that masjid, that you will not even find one statue, you will not even find something else which they worship. They worship only on the word of God. The Quran, surmas, no? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Yeshua Vandanam. Yeshua Vandanam. Yeshua Stotram. Yeshua Stotram. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. So, ippudu manam velthuna topic entante అన్యులు మన వద్దకు వచ్చి ప్రార్థన చేయమంటే దేవుడు వాళ్ళ తరుగుతారు చేస్తారా? ఇప్పుడు మీ దగ్గరికి ఒక హైందవుడు ఒక ముస్లిం ఇంకెవరినో వచ్చి ప్రార్థన చేయమంటే వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమంటే మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. అంటే ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు? వై గాడ్ పర్ఫార్మ్ మిరాకిల్స్ వెన్ హి డోంట్ లైక్ అదర్ రిలీజన్? గాడ్ సేస్ ఐ యామ్ ద గాడ్, వర్షిప్ ఓన్లీ మీ. దేవుడు నేనే దేవుడు, నన్ను ఆరాధించాలి, వేరెవరిని ఆరాధించద్దు. మరి వేరే వారు ఆరాధిస్తున్నారు విగ్రహాలను, వారు గారు వెళ్ళి వాళ్ళ దేవుడిని మొక్కున్నారు, వాళ్ళ దేవుడు అనుకుని వాళ్ళు మొక్కుతున్నారు. మరి వాళ్ళు వచ్చి మన దగ్గర ప్రార్థన చేయమంటే దేవుడు ఎందుకు వాళ్ళకు అద్భుతాలు చేస్తున్నారు? గాడ్ ఇస్ డిస్లైకింగ్ దోస్ పీపుల్, హౌ గాడ్ ఇస్ పర్ఫార్మింగ్ మిరాకిల్స్? దేవుడు వాళ్ళని నచ్చనప్పుడు వాళ్ళ విగ్రహాలు ఆరాధిస్తున్నారని దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది. మరి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడు? తప్పునే సరిదిద్దుతున్నాడు, సరిదిద్దుతున్నాడు. ఫ్రెండ్ ఇంట్లో వెళ్ళి చూడాలి ఎందుకు చేస్తున్నాడు అనేది. హల్లెలూయా. సో లెట్ నాట్ వేస్ట్ ఆ టైం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సమ్మన్ టు అరైవ్ బట్ నాట్ ఎట్. చాలా మంది రాలేదు. నో ప్రాబ్లం, వచ్చిన వారు టైం వేస్ట్ చేయకూడదు. లెట్ స్టార్ట్ తీసుకొచ్చాం.
ప్రైస్ ది లార్డ్ రెండో రాజులు 5వ అధ్యాయము సెకండ్ కింగ్స్ చాప్టర్ 5 సో ఈ అధ్యాయంలో వెళ్ళడానికి ముందు ఐ వాంట్ టు టాక్ ఆన్ ఎన్ ఇంపార్టెంట్ వర్స్ రెండో రాజులు 5వ అధ్యాయం రెడీ పెట్టండి రెండో రాజులు 5వ అధ్యాయం సెకండ్ కింగ్స్ చాప్టర్ 5 Praise the Lord. 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 Hallelujah. So, ఈ వాక్యంలోకి వెళ్ళడానికి ముందు రెండో రాజుల వెళ్ళడానికి ముందు I want to give you a very important note. My handwriting is not much good. Proverbs 8 verse 13. సామెత గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా సామెత గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ప్రొవర్బ్స్ చాప్టర్ 8 వర్స్ 13 సామెత గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం దేవుని పట్ల భయభక్తులు చూపుట అనగా దుష్టత్వమును అసహించుకొంటే అహంకారము తనను తాను గొప్పగా ఎంచుకొనుట దుర్మార్గపు పనులను బొంకులు నాకు గిట్టవు ఆమేన్ ఇది ఏలిన వారి వాక్కు సర్వేశ్వర నీకే మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ సామెత గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం ప్రొవర్బ్స్ చాప్టర్ 8 వర్స్ 13 ఇట్ సింప్లీ సేస్ ఇన్ ఇంగ్లీష్ ఐ రీడ్ ఫర్ యు టు ఆనర్ ద లార్డ్ ఇస్ టు హేట్ ఈవిల్ ఐ హేట్ ప్రైడ్ అండ్ ఆరోగెన్సీ ఈవిల్ వేస్ అండ్ ఫాల్స్ వర్డ్స్ ఈ వాక్యంలో చాలా లోతుగా మనం మరమ తెలుసుకోవాలి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ప్రొవర్బ్స్ చాప్టర్ 8 వర్స్ 13 సేస్ వన్స్ యు స్టార్ట్ వర్షిపింగ్ గాడ్ ఆనరింగ్ గాడ్ ఒబేయింగ్ గాడ్ లవింగ్ గాడ్ ఇమ్మీడియట్లీ యు స్టార్ట్ ఈటింగ్ హీరో ఒక్కసారి నీలో విశ్వాసం కలిగి నువ్వు దేవుని ఆరాధించడం మొదలు పెడతావో దేవుని ప్రేమించడం మొదలు పెడతావో దేవుని సత్యాన్ని బట్టి జీవించడం మొదలు పెడతావో నువ్వు సైతాను కార్యములను వ్యతిరేకిస్తావు ఈవిల్ వేస్ సైటనిక్ ప్లాన్స్ సైటనిక్ థింగ్స్ ఒక్కసారి నువ్వు దేవుని అంగీకరించిన తర్వాత ఒక్కసారి దేవుని ఒప్పుకున్న తర్వాత దేవుని స్తుతించి ఆరాధించి ఆయన వాక్కును బట్టి సత్యాన్ని బట్టి నువ్వు జీవిస్తావో ఆటోమేటిక్లీ నీకు తెలియకుండానే నీలో ఒక క్యారెక్టర్ మెయింటైన్ అయిపోతుంది స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్లీ ఆ క్యారెక్టర్ ఏంటంటే నువ్వు సైతాను కార్యాన్ని ఇష్టపడవు సైతాను కార్యాల్లో పాల్గొను అనగా నువ్వు వెళ్ళవు ఆ సైతాను కార్యాల్లోకి సైతాను వేసే ప్లాన్స్ కి నువ్వు తల ఉంచు అంటే నీ కళ్ళ ముందు ఏది సైతాన్ని నీ ముందు ఏమి అట్రాక్టివ్ గా పెట్టినా నువ్వు దాన్ని తల ఉంచు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతావు వన్స్ అ పర్సన్ ఇస్ స్టార్టింగ్ హావింగ్ ద ఫేత్ వన్స్ అ పర్సన్ ఇస్ గెటింగ్ ఇన్ ద ఫేత్ ఆఫ్ గాడ్ He will not get attracted to any evil things. He will completely oppose the evil things. A sudden change starts in him. Suddenly, one day, when the child immediately goes to the members, "Abu, in Mandalaka, ये वो चेहरा ही पालना नहीं जैसे तो ये पूरे ये मंदिर ना तो मंदिर देवड़ा देवड़ा ना देवड़े लोग कुंडा बाबी नहीं मनलग का चेहरा नहीं वाणी जैसे तो शुद्ध पूसले का मांटला దైవ క్షణమా క్రీస్తుని సంగమా యేసుని విశ్వాసులారా అక్కడే దేవుడు మనను నిలబడుతున్నాడు మనసుకు శక్తిని దయచేయు
నీలోని విశ్వాసం కోల్పోకుండా మనసుకు శక్తిని దయచేయు. నీలోని విశ్వాసం కోల్పోకుండా త్యాగబలిగా నన్నే నీ కర్పింప. ఐఎమ్ లివింగ్ సాక్రిఫైస్ టు లార్డ్, ఐఎమ్ సాక్రిఫైసింగ్ మై సెల్ఫ్ టు గాడ్. త్యాగబలిగా నిన్నేనే అర్పింప, నీలో సదా జీవించు, నాలో సదా జీవించు. లోకాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలిగింపరావా. నువ్వు సైతాన్లో ఉంటావో నేను చీకటి అమ్ముకుంటాను. ఎస్ యు ఆర్ గెటింగ్ ఎక్స్పీరియన్స్ కదా, యు హావ్ ఎక్స్పీరియన్స్ అండ్ రైట్. ఒక్కసారి నువ్వు దేవుల్లో వెళ్ళిపోతావో తక్షణమే లోక క్రియలు, విగ్రహ ఆరాధనలు, అసత్యమైన కార్యాలు, దొంగతనాలు, మోసాలు, వ్యభిచారాలు, లోక సంబంధాలు అన్నిటిని విడిచిపెట్టేస్తావు. నువ్వు దేవునికి అంకితమై దేవుని సత్యాన్ని బట్టి జీవిస్తావు, దేవుని వాక్కును బట్టి జీవిస్తావు, దేవుని ప్రేమను బట్టి జీవిస్తావు, దేవుని యొక్క ఇనలేని కృపా మహిమతో నువ్వు జీవిస్తావు. అట్లనే 17వ వచనం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమింతును, నేను ప్రేమిస్తున్నాను. నన్ను వెతుకు వారికి నేను దొరుకుదును, నన్ను ఎవరు వెతుకుతారో వాళ్ళకి ఖచ్చితంగా కనబడతాను. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ప్రేమ. ఎటువంటి సైతాను క్రియలను ఉన్నా ఒక్కసారి ప్రభు వైపు నువ్వు ప్రేమగా చూచి ఆయన ప్రేమించడం మొదలు పెడతావో, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీ రంగేంటి, నీ రూపం ఏంటి, నీ పాపం ఏంటి అని చూడు, ఆయన తిరిగి ప్రేమించడం మొదలు పెడతావు. ప్రేమించడం మొదలు పెట్టడమే కాకుండా ఆ ప్రేమ నువ్వు వెతుకుతున్నప్పుడు ఆయన నీకు కనబడతాడు. Once you start loving Jesus, loving God the Father, immediately the God starts loving you. And no need of finding him anywhere. The God is in you. Hallelujah. అన్యులు అనగా క్రైస్తవులు కథోలోకులు కూడా ప్రార్థనకి ప్రేయర్ మీటింగ్స్ కు వస్తారో లేదో కానీ అన్యులు ముందు పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళు వచ్చేది వాళ్ళ జీవితాల అద్భుతాలు చేయడానికి. ఎప్పుడైతే దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేసేస్తాడో వాళ్ళు ప్రభుని ప్రేమించడం మొదలుపెడతారు. వెంటనే ప్రభు వాళ్ళని ప్రేమించడం మొదలుపెడతారు. వాళ్ళు ప్రభుని ప్రేమింపగా ప్రభు వాళ్ళని ప్రేమింపగా సత్యాన్ని వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతుంది. ఎవరైనా సత్యాన్ని ఒప్పుకుంటారో వెంటనే సాతాను క్రియలను విడిచిపెడతారు, ప్రభు యేసుని ఒప్పుకుంటారు. నేను చెప్పబోయే టాపిక్కి ఈ వచనానికి చాలా సంబంధం ఉంది. ఈ వచనం రాసిన వాడు సొలొమన్. ఈ ప్రొవర్బ్స్ పుస్తకం రాసింది ఎవరు? సామెత పుస్తకం ఎవరు రాశారు? సొలొమన్, కింగ్ సొలొమన్. ఈ కింగ్ సొలొమన్ ఎవరి కుమారుడు? ఈ కింగ్ సొలొమన్ కింగ్ డేవిడ్ ఒక కుమారుడు. ఇప్పుడు మనం మొదటి 2వ రాజులు చదవబోతున్నాం. 2వ రాజుల్లో దావీదు మహారాజు ఆయన వంశము పరిపాలన మనం చూడబోతున్నాం. రెండవ రాజులు 5వ అధ్యాయం సెకండ్ కింగ్స్ 5. Brother Joseph Pascal, please share the live.
Today my coordinator is missing. So please, కొంచెం వాక్యాన్ని మీ గ్రూప్స్ లో షేర్ చేసుకుంటే ప్రభు పేరిట మీరు దీవింపబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఐ విల్ వెయిట్ ఫర్ 1 మినిట్. ప్లీజ్ షేర్ ద వీడియో లైవ్ టు ఆల్ ద గ్రూప్స్ యు హావ్ ఇన్ యువర్ ఫేస్బుక్ కాంటాక్ట్ సో దట్ వి కెన్ గెట్ ఇన్ టు ద టాపిక్. TEAT CHAI Choi. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Yeshua Vandanam. Yeshua Vandanam. Share, brother. Share, Jesus, brother. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Thank you, brother Joseph Pascal. God bless you. Okay. రెండవ రాజులు 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు చదువుదాం. Second Kings chapter 5 verses 1 to 5 will meditate first. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. సిరియా రాజు సైన్యాధిపతి నమాను ఈ నమాను ద్వారా ప్రభు సిరియా దేశమునకు విజయమును ప్రసాదించెను కనుక రాజునకు అతడని నా మిక్కిలి గౌరవము. నమాను మహాసూర్యుడు కాని కుష్టి రోగి. ఒకమారు సిరియానులు ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసి వారి బాలిక ముక్కతను చేరగొంపిరి. ఆ పిల్ల నమాను భార్యకు దాసి ఆయను. ఆమె ఒకనాడు యజమానురాలితో, మన యజమానుడు సమరియలోనికి ప్రవక్త యొద్దకు వెళ్లిన ఎంత బాగుండునో, ఆ దైవ భక్తుడు మన దొర వ్యాధిని నయం చేయును గాదా అని అనేను. నమాను రాజు నొద్దకు వెళ్లి ఇజ్రాయెల్ దేశము నుండి వచ్చిన పని పిల్ల ఇట్లా పలికినదని విన్నవించెను. రాజు అతనితో, నీవు ఇజ్రాయెల్ దేశము రాజు నొద్దకు వెళ్ళుము, నేను అతనికి కబురు రాసి పంపదేను అని చెప్పాను. కనుక నమాను 30,000 వెండి నాణ్యములు, 6,000 బంగారు కాసులు, 10 జతల పట్టుబట్టలు కానుకలుగా తీసుకొని ఇజ్రాయెల్ దేశమునకు ప్రయాణమై రాజునకు కబురు పంపాను. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యేసు వందనం. యేసు వందనం. యేసు స్తోత్రం. యేసు స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాం రెండవ రాజు, సెకండ్ కింగ్స్ చాప్టర్ 5. ఒక వ్యక్తి పేరు నమాన్. ఏం పేరు? నమాన్. ఇతను సహర్యా, SYRIA, సహర్యా కింగ్డమ్ కి, సహర్యా కింగ్డమ్ కి ఇతను ఒక కమాండర్. చూడండి, సైరియా దేశము వేరు, మన ఇజ్రాయెల్ దేశము వేరు. మన ఇజ్రాయెల్ దేశమును దావీదు వంశస్థులు పరిపాలిస్తున్నారు. మీకు ఈ రెండు అర్థం అవ్వాలి. ఈ నమాన్ అనే వ్యక్తి మన ఇజ్రాయెల్ వ్యక్తి కాదు, మన ఇజ్రాయెల్ ప్రజలకు చెందిన వాడు కాదు. ఇతను సహర్యా అనే దేశానికి చెందినవాడు. ఇప్పుడు ఈ సహర్యా ఎవరు, ఈ దేశం ఏంటి అనేది పెద్ద ఇది నేను చెప్తాను, బట్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. సో ఈ నమాను, ఈ సహర్యా దేశానికి చెందిన రాజు కింగ్, ఈ సహర్యా కింగ్ ఈ నమాన్ని బాగా ఎక్కువగా నమ్ముతాడు, చాలా గట్టిగా నమ్ముతాడు. ఇతనే అసిస్టెంట్, అతనికి కమాండర్, పెద్ద కమాండర్. కమాండర్ అని తెలుసు కదా, ఓలాన్సోల్ అతని చేతనే ఉంటుంది. అయితే ఈ ఇజ్రాయెల్ ప్రజలైన దావీదు వంశంలో, దావీదు కాదు, దావీదు వంశం అంటే దావీదు మన్మనులు, ముని మన్మనులు ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలిస్తున్నారు. ఈ సహర్యా దేశంలో ఎక్కడ కూడా ఒక ప్రవక్త, ఒక ప్రాఫిట్ కూడా లేడు. ఎందుకు ప్రాఫిట్ లేడు అంటే వీళ్ళు యెహోవా తండ్రిని నమ్మరు, విగ్రహాలను అవి ఇవి నమ్ముతారు. సో వాళ్ళు వాళ్ళ బ్లాక్ మ్యాజికల్స్ వాళ్ళ డిపెండ్ అయి ఉంటారు. ఈ దేశంలో యుద్ధాలు చేసే శక్తి ఉంది, వారికి వెళ్లే పవర్స్ ఉన్నాయి వారికి.
వాళ్ళ చారిట్స్ గుర్రాలు ఉన్నాయి, గుర్రాల బండ్లు ఉన్నాయి, యుద్ధాలు చేయ సోల్జర్స్ ఉన్నారు. అందులో ఈ నమాన్ అనే వాడు చాలా బలవంతుడు. ఎంతమంది యుద్ధానికి వచ్చినా, ఎంతమంది వారికి వచ్చినా గెలిచి వచ్చే సత్తా ఉన్న వ్యక్తి. మన ఇజ్రాయెల్ ప్రజల్లో ప్రాఫిట్స్ ఉన్నారు, కానీ అంత ప్రాఫిట్స్ ఉన్నారు అంటే దైవ జనం, దైవ బిడ్డలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నే ప్రాఫిట్స్ అంటారు, ఉన్నారు కానీ వీళ్ళు ఎక్కువ మటుకు అంటే దావీదు వంశంలో అప్పటికే ఉన్న రాజు, రాజు ఎవరైతే ఉన్నారో ఆయన చేతి కింద ఎక్కువ మటుకు సోల్జర్స్ కానీ కమాండర్స్ కానీ లేరు లేరు. సో దేవుడు చూడండి, అక్కడ మాట చదవాలి అమ్మాయి నువ్వు చదువు సరే వచ్చిన ఒకరు ఒకరి వచ్చిన మంచిగా వెళ్ళండి. రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజుకు సైన్యాధిపతి నమాను, ఈ నమాను ద్వారా ప్రభు సిరియా దేశమునకు విజయమును ప్రసాదించెను. మళ్ళీ చదువు, అది ఒకటే మాట మళ్ళీ మూడు సార్లు చదువు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనము. సిరియా రాజుకు సైన్యాధిపతి నమానును, ఈ నమాను ద్వారా ప్రభు సిరియా దేశమునకు విజయమును ప్రసాదించెను. మళ్ళీ చదువు. సిరియా రాజుకు సైన్యాధిపతి నమాను, ఈ నమాను ద్వారా ప్రభు సిరియా దేశమునకు విజయమును ప్రసాదించెను. దేవాది దేవుని యెహోవా ఈ నమాను ద్వారా సిరియా దేశానికి విజయాన్ని కల్పిస్తున్నాడు. అంటే ఈ ఇజ్రాయెల్ ఎప్పుడు సైరా దేశం మీదకి యుద్ధంకు వెళ్ళినా సహెలా దేశమే గెలుస్తుంది, కానీ ఈ ఇజ్రాయెల్ గెలవదు. ఇప్పుడు ఈ సహెలా దేశంలో నమానికి విజయం, విక్టరీ ఎవరు ఇస్తున్నారంటే ప్రభు ఇస్తున్నాడు. ప్రభు ఎందుకు ఇస్తున్నాడు వాళ్ళకి విజయం? విగ్రహాలు చేసేవాడు, అన్యుడు, దేవుని నమ్మని వాడు, అయినా దేవుడు వాడికి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మన ఇజ్రాయెల్ ని ఓడిస్తాడు, ఈ నమాన్ని గెలిపిస్తాడు. ఎందుకు? వై? ఎందుకంటే, ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలు యెహోవా తండ్రి ఉన్న ఈ ప్రజల్ని పట్టించుకోరు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు యెహోవా తండ్రిని పట్టించుకోరు, ఆయన నిబంధనలు వినరు, ఆయన సత్యాన్ని ఒప్పుకోరు, ఆయన్ని పూజించరు, ఆయన్ని ఆరాధించరు, ఆయనను జీవించరు. దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఇవన్నీ చేయమో దేవుడు మళ్ళీ ఓడిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ఓడిస్తూ ఉంటాడు. ఇక్కడ మనుషులు మనం ఓడిపోతున్నప్పుడల్లా మన కోపం ఏంటంటే ఎందుకు మన దేవుడు మనకు సపోర్ట్ చేయడు, మనం ఎంత నమ్ముతాం మన దేవుడు మనకి ఎందుకు సపోర్ట్ చేయడు, చేయాలి కదా. దేవుడు అక్కడ విజయాన్ని ఇస్తున్నాడు, మరి అక్కడ విజయం ఇస్తున్నాడు. సైరియాలో ఉన్న నమానికి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు దేవుడు? ఎందుకు వీళ్ళు ఆరాధించకపోయినా, వీళ్ళు విగ్రహాన్ని ఆరాధిస్తూ దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నా, కొన్నిసార్లు దేవుడు వాళ్ళకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నాడు, వాళ్ళకు విజయాలు ఎందుకు ఇస్తున్నాడు, వాళ్ళకి అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు అంటే మనకు బుద్ధి రావాలి. సేమ్ థింగ్ మన ఇంటి చుట్టుపక్కల్లో మన కుటుంబాల్లో జరుగుతుంటది. మనం ఎంతో కష్టపడుతున్నాము, మనం ఎదగము, ఏం కష్టపడినాడు ఎదుగుతూనే ఉంటాడు మన కన్న ముందు. మనం కొల్లుకుంటాము ఒకసారి, ఫీల్ జెలస్, ఎందుకు ఇంత కాయ కష్టం చేస్తున్నా. అందుకే సిరాక్ చాప్టర్ 10:5 సెస్, సిరాక్ 10వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా, కుదిరితే. నోట్ డౌన్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ కంపల్సరీ. సిరాక్ గ్రంథం 5వ వచనం, సిరాక్ 10:5. హ్యూమన్ సక్సెస్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. హ్యూమన్ సక్సెస్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. మనమే వెళ్ళగలుగుతామంటే మనమే గెలుస్తున్నాం, మనమే చేస్తున్నాం. నథింగ్, కష్టపడ్డమే నీ వంతు, దానికి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఇక్కడ ఏమన్నాడు, హ్యూమన్ సక్సెస్ అన్నాడు. ఇజ్రాయెల్ సక్సెస్, దేవిడ్ సక్సెస్, క్రిస్టియన్ సక్సెస్ అన్నాడు. హ్యూమన్ అంటే అందరూ వస్తారు ఇందులో. సో ఇట్లా
ఇతను కష్టపడుతుంటే దేవుడు ఇతనికి ఎందుకు సపోర్ట్ చేస్తానంటే మనకు బుద్ధి రావడానికి, మనకు బుద్ధి రావడానికి. చూడండి, మన ఇంట్లోనే మనకన్నా చిన్నవాడికి షుగర్ వచ్చింది అనుకో, మనకు ముందు భయం అవుతుంది, నాకన్నా చిన్నకి షుగర్ వచ్చింది ఇప్పుడు నాకు కూడా వస్తుందేమో, దేవా వానికి వచ్చిన షుగర్ నాకు రాకుండా చూడము నాయన. అప్పుడు దాకా ప్రార్థించే మనము మనకన్నా చిన్నకి రాగానే మనం ప్రార్థన చేస్తాం. మన కుటుంబంలో జరుగుతాయి. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్, అప్పటి నుంచే జరుగుతుంది. దేవుడే స్వయముగా సహేరియా పట్టణానికి విజయాన్ని ఇస్తున్నాడు, నమాన్ని గెలిపిస్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని ఓడిస్తున్నాడు. కొన్నిసార్లు దైవజన్మం మన ఉన్నప్పటికీ, మన కుటుంబంలో దైవం ఉన్నప్పటికీ, మన కుటుంబంలో ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా మనకు కొన్ని విజయాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఎక్కడో మనం దేవుణ్ణి వదిలేస్తున్నాం, దేవుని ఆత్మను వదిలేస్తున్నాం. అందుకే మనం దేవుని వాక్కును ఆయన ఆత్మను వదిలేస్తాం. కాబట్టి క్రైస్తవులైన మనకు కూడా కొన్నిసార్లు విజయం లభించదు. క్రైస్తవులు అని పేరుకి అంటున్నామే కానీ క్రైస్తత్వము, క్రైస్త సత్యాలు, క్రీస్తుని ప్రేమ, క్రీస్తుని వాక్కు, క్రీస్తుని వచనం మనలో లేదు. అందుకే మనం ఓడిపోతుంటాం, పక్కోడు గెలుస్తుంటాం. వచనం చాలా స్పష్టంగా చెప్తుంది, సహేరా రాజు చేతి కింద పనిచేస్తే నమాన్ని దేవుడు ఎన్నో యుద్ధాల్లో గెలిపించాడు. కానీ నమానికి మాత్రం లోపం ఉంది. ఏం లోపము నమానికి? ఏం లోపం ఉందంటే నమానికి కుష్ఠరోగం ఉంది. కుష్ఠి ఇప్పుడు కుష్ఠిలో మీరు రెండు మూడు విషయాలు చూడాలి. లెపర్సీ, ఇట్లా ఉంటే మొత్తం కుష్ఠి, మొత్తం మొక్క మొక్క అంతా చర్మం వచ్చేసి కుష్ఠి. ఇప్పుడు ఇలా ఉన్నవాడు యుద్ధం ఎలా చేస్తాడు? క్వశ్చన్ విల్ రేజ్. సో లెపర్సీ అంటే ఉట్టిది ఒకటే కాదు, ఒంటిండా బబ్బళ్ళు రావడం, బాయిల్స్, క్యాన్సర్. ఇప్పుడు జనరేషన్ చెప్పాలంటే ఇట్స్ క్యాన్సర్, క్యాన్సర్ గడ్డలు. క్యాన్సర్ ఎక్కడైనా వస్తుంది, కంటికి వస్తుంది, ముక్కుకి వస్తుంది, నెత్తికి వస్తుంది, లోపల ఉన్న బాడీకి వస్తుంది, బాడీలో ఉన్న ఆర్గన్స్కి వస్తాయి, బయట ఉన్న దాని కూడా వస్తుంది. క్యాన్సర్ ఇక్కడ రాదు అక్కడ రాదు అని కాదు, ఒక గడ్డ వచ్చిందంటే అది క్యాన్సర్ గానీ మారిపోతుంది. సో ఈ నమానికి ఒంటి నిండా బొబ్బలు ఉండేవి. అయితే ఇది యుద్ధాల్లో గెలిచే వీరుడు కానీ తనకు ఆరోగ్యం లేదు, మంచి ఆరోగ్యం లేదు. తను ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా కూడా బాడీ మొత్తం కవర్ చేసుకుని ఆ బొబ్బల్స్ అని కనబడకుండా ఒంటి నిండా ఫుల్ బట్టలు వేసుకుని ముఖానికి ఇలా మనం ఎట్లే మాస్క్ వేసుకున్నాం, అతను బొట్ట కట్టుకుంటే కళ్ళు కనిపించేంత వరకు ముఖానికి కిరీటం అంతా పెట్టుకుని వెళ్ళేవాడు, తన శరీరం బయట చూపించేవాడు కాదు. అయితే ఈ నమాను అలాగే యుద్ధాలు గెలిచి ఏమైంది, ఎందుకు నాకు ఇష్టంగా ఉంది. నమాను యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ఆ ఈ నమాన్ ఒక ఈ సహరా పట్టణం ఒకటి ఒక ఇది ఉందన్నమాట ప్రత్యేకత. వీళ్ళు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తారో వాళ్ళ యుద్ధాన్ని గెలుచుకొని వాళ్ళేం చేసేవారు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, సపోజ్ సహరా పట్టణం వారు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చారనుకోండి, ఇజ్రాయెల్ దగ్గర యుద్ధం చేసి మన దగ్గర ఉన్న బంగారము, మన దగ్గర ఉన్న కొంచెం స్త్రీలను చిన్నపిల్లలను తీసుకెళ్లి వాళ్ళ దేశంలో పెట్టుకుంటారు. అప్పుడు అలాగే జరిగేది యుద్ధం. అట్లనే ఈ నమాన్ ఏం చేశాడు, ఇజ్రాయెల్ పైన యుద్ధాన్ని గెలిచి ఈ ఇజ్రాయెల్లో ఉన్న కొంచెం మంది ఆడపిల్లలను మగవారిని తీసుకెళ్లి వాళ్ళ దేశంలో పెట్టుకున్నాడు, వాళ్ళ రాజ్యంలో పెట్టుకున్నాడు. అయితే పెట్టుకున్నప్పుడు ఏమైందంటే నమాను భార్య చేతి కింద ఒక ఇజ్రాయెల్ పిల్ల, అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి యుద్ధంలో గెలిచి తీసుకువెళ్ళిన ఒక అమ్మాయిని నమాను ఇంటిలో నమాను భార్య చేతి కింద పని మనిషిగా పెట్టింది. అంటే నమాను ఇంట్లో నమాను భార్యకు ఇజ్రాయెల్ పిల్ల పనిచేస్తుంది. అయితే ఆ పిల్ల అంటే మన ఇజ్రాయెల్ పిల్ల వాళ్ళ సహరా పట్టణంలో నమాను రాజులో నమాను భార్య చేత పనిచేస్తూ ఈ రాజును గమనిస్తుంది. ఈ రాజు ఇంటికి రాగానే వస్తారని చెప్పేసి స్నానం వెళ్ళరు వాళ్ళంతా బొబ్బళ్ళు. ఇక పన్నులకే అన్ని తెలుస్తాయి కదా, ఈ పన్నులకే ఇంటి రహస్యాలు తెలుస్తాయి. ఈ బాంబే ఢిల్లీలో ఇంట్లో పనిచేసే పన్నులకు డిమాండ్ ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి అన్ని రహస్యాలు తెలుసు, వాళ్ళు అన్ని కళ్ళు చూసుకుంటారు, ఇంటి కుటుంబ విషయాలు తెలుసు, బయటికి పోయి చెప్పేస్తారు. పని మనుషుల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు, వారికి ఏ లోటు రానివ్వరు, వారి ఇంటి మనుషులే చూసుకుంటారు. కానీ ఇంటి గుట్టు బయటికి పోవద్దని ఇన్కమ్ ట్యాక్స్ విషయాలు, డ్రైవర్స్ కి ఈ డొమెస్టిక్ సర్వీస్ అని ఇంటికి వెళ్ళి వంట చేసేవారు, బాసం తోమేవారు, ఇక్కడ చాలా మర్యాద నార్త్ సైడ్ లో, బాంబే ఢిల్లీ సైడ్ ఇక్కడ లేదు కానీ అక్కడ చాలా ఎక్స్పెక్ట్ వాళ్ళకి,
వాళ్ళు అప్రోచ్ పనికిపోకపోతే వారిని ఎవరేం అనరు. సో అలా ఈ ఇజ్రాయెల్ దేశంలో నమాన్ ఇంటిలో తన భార్య చదివి ఇజ్రాయెల్ పిల్ల పనిచేస్తుంది, మన దేశ పిల్ల. ఏమైంది, పనిచేస్తూ ఈ రాజును చూసి బాధపడుతూ అమ్మాయి ఏమంటదంటే, వాళ్ళ యజమానురాలు అంటే నమాన్ భార్యకి ఏమంటదంటే, అయ్యా అమ్మా తల్లి, నేను మన రాజును చూస్తున్నా, మన యజమాని చూస్తున్నా, మంచి యుద్ధ వీరుడు, మంచి బాడీ పర్సనాలిటీ ఉన్నవాడు, మంచోడు, కానీ ఈయనకి ఈ రోగం ఉంది కదా, ఎట్లా ఏం చేస్తాం? అయితే నమాన్ భార్య ఏం చేయమంటావు అంటే, అప్పుడు ఆమె చెప్పింది అనమాట, ఎవరు ఆ పని మనిషి చెప్పింది ఏమని, చూడయ్యా చూడమ్మా ఒక పని చేయి, మా ఇజ్రాయెల్ దేశంలో ఆ పని మనిషి నమాన్ భార్య చెప్తుంది, ఆ పని మనిషి నమాన్ భార్య చెప్తుంది ఏమని, అమ్మా అమ్మా మా ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే మన యజమాని నమాను స్వస్థపరుస్తాడు. అర్థమైందా మీకు? అర్థమైతే అర్థమైందని మెసేజ్ పెట్టండి, కమెంట్ పెట్టండి. ఎప్పుడైతే ఈ నమాను మన ఇజ్రాయెల్ యుద్ధంలో గెలిచి మన పిల్లల్ని తీసుకెళ్లి వారింట్లో పండి పెట్టుకున్నాడో, ఈ నమాన్ అనారోగ్యం చూసి, నమాన్కు పుట్టిన ఈ గడ్డలు ఇవన్నీ చూసి వెంటనే ఆ పిల్ల నమాన్ భార్య చెప్తుంది ఏమని, మా ఇజ్రాయెల్ దేశంలో సమరియా పట్టణంలో, ఇజ్రాయెల్ దేశంలో సమరియా పట్టణంలో ప్రవక్త అనేవాడు ఉన్నాడు, యెహోవా తండ్రిని ఆరాధించే ఒక బిడ్డ ఉన్నాడు, వాడి దగ్గరికి మన అయ్యగారిని పంపిస్తే మన అయ్య స్వస్థపరుస్తాడంట. చూడండి, నమానికి యుద్ధం చేసే శక్తి ఉంది, యుద్ధానికి చేసే శక్తి ఉంది, కానీ ఆరోగ్యం లేదు. అన్ని ఉన్నా ఏదో ఒక లోటు ఉంటది, అన్ని ఉన్నా ఏదో ఒక లోటు ఉంటుంది. ఆ లోటు కనుక లేకపోతే వాడు దేవుణ్ణే మర్చిపోతాడు. నమానికి అన్ని ఉంది కానీ మంచి ఆరోగ్యం లేదు. సహరియా పట్టణంలో యుద్ధాలు గెలిచే వీరులు ఉన్నారు కానీ స్వస్థపరిచే ప్రవక్తలు లేరు. ఏం లాభం? ఆరోగ్యమే మహాభాగ్యము అంట. ఆరోగ్యం ఉంటేనే అన్ని, ఆరోగ్యం లేకపోతే దేర్ ఇస్ నో గుడ్ హెల్త్, యూఆర్ వేస్ట్. యు హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ ప్రాపర్టీ, యు హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, బట్ నో యూస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ హెల్త్. అయితే ఎప్పుడైతే ఈ పని మనిషి నమాన్ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి భార్య చెప్పిందో, మా సమరియా పట్టణం, ఇజ్రాయెల్ దేశంలో సమరియా పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రాఫిట్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత పాలుస్తాడు. అయితే అప్పుడు ఏం చేస్తుందంటే, అప్పుడు ఆ భార్య వెళ్ళి నమాన్ చెప్తుంది, నమాన్ నువ్వు ఇజ్రాయెల్ దగ్గర ఎన్నోసార్లు యుద్ధానికి వెళ్ళావు, గెలిచావు, బాగానే ఉంది, కానీ ఆ ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నీ ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగుద్ది అంటే మనం ఎక్కడికైనా వెళ్తాం కదా. ఇప్పుడు ఇతను, ఈ నమాను సైరియ దేశుడు కాబట్టి దేవుని దృష్టిలో అన్యుడు, అంటే ఒక అన్య జాతి చెందినవాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, డైరెక్ట్ గా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాడు కదా, రాజు పర్మిషన్ కావాలి, రాజు పర్మిషన్ లేదా వెళ్ళలేడు, ఎందుకంటే ఇద్దరు దేశాలు పడవు, ఇజ్రాయెల్కి సహరియాకి పడదు, యుద్ధాలు చేసుకునే వాళ్ళు కదా, పగవార్లకు ఉంటారు, కానీ కలుస్తారు ఇక్కడ. సో ఈ నమాన్ ఏం చేస్తాడు, నా ఆరోగ్యం బాగా అవుతుందంటే నేను ఎక్కడికన్నా పోతా, నేను ఓడించిన ఇజ్రాయెల్ దగ్గరికైనా పోతా. చూడండి, యుద్ధానికి వెళ్తున్న వీరుడు ఇప్పుడు తల ఉంచుకొని స్వస్థ గురించి పోతున్నాడు. మంచి మంచోడు ఎవడైనా సరే ఎవరితో ఒక్కొనితో ఒక అవసరం పడుతుంది, ఎవరితో ఒక కాలు పట్టుకోవాలంటది సామెత ఉంది. అచ్చకి జగిపోయారు, పడినాయి పడేగా, అదే పడరే కిసుకపోయారు, ఇన్సాన్ కా తో పడరా యా భగవాన్ కా పడరా. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే ఈ నమాన్ రాజు దగ్గరకు వెళ్ళి చెప్తాడు, చూడండి అయ్యా నాకు పని, మా ఇంట్లో పని మనిషి ఉంది, ఆ పని మనిషి నాకు చెప్పింది, ఫలానా ఇజ్రాయెల్ దేశంలో ఒక స్వస్థపరిచే ప్రవక్త ఉన్నాడంట, ఆయన దగ్గర నాకు వెళ్ళాలి. రాజు ఏమంటాడు, వెరీ గుడ్ నువ్వు మంచిగా అవ్వడమే నాకు కావాలి, ఎందుకంటే నువ్వు ఎంత బాగా అయితే నా సహజా దేశంతో అంత పోరాడగలవు. పదే ఇజ్రాయెల్ ప్రజలకు కదా, సరే ఇజ్రాయెల్ రాజుకు నేను ఒక లెటర్ రాస్తా, ఆ లెటర్తో పాటు నేను కొన్ని 100 కిలోగ్రాముల బంగారం, వెండి, 10 జతల మంచి రాజ బట్ట, ఇట్లా మంచి బట్టలు తీస్తా,
ఆ దేశానికి వెళ్లి ఆ రాజును గెలు ఆ రాజు నా ఇన్విటేషన్ నా లెటర్ చూస్తాడు మనం బాలసంధంలో చూస్తాం కదా అప్పుడు ఒక రాజు ఇంకో రాజుకు ఒక బట్ట చుట్ట మీద తీసుకొచ్చి వర్తమానం ఇస్తే ఎవరక్కడ వెళ్ళదమ్ము కదా ఇలాంటి వింటాం చూస్తాం కదా రాజుల మధ్య జరిగేది అప్పుడు అలాగే సహేరియా రాజు ఒక లెటర్ రాసి ఆ లెటర్ తో పాటు బంగారము వెండి బట్ట అన్ని ఇచ్చి ఇజ్రాయెల్ దేశం రాజు దగ్గరికి పంపిస్తారు ఇప్పుడు చదువు రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం దాని యందు ఇటిలా ఉన్నది నా ఉద్యోగులైన నమానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను నీవు అతని కుష్టి నయమును చేయవలసినది ఇజ్రాయెల్ రాజు ఆ లెటర్ లో ఏం రాశాడు సహేరియా రాజు అంటే ఇలా నా వ్యక్తి నా దగ్గర ఒక వ్యక్తి వస్తున్నాడు సో అండ్ సో నమానని ఈ వ్యక్తిని మీరు చూడండి ఇతని కొంచెం కుష్టి రోగం ఉంది వాడిని స్వస్థపరిచి మళ్ళీ నా దేశానికి పంపి పంపించిన తర్వాత నీకు ఏం బహుమతి కావాలని ఇచ్చి పంపిస్తానని సహేరియా రాజు ఇజ్రాయెల్ రాజుకు లెటర్ రాసి ఆ లెటర్ నమాన్ తీసుకున్నాడు గుర్రం బండి కట్టుకున్నాడు ఇంకా స్టార్ట్ అయ్యాడు సమరియా సహేరా దేశం నుండి సమరియ పట్టణంలో ఉన్న ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు ఇజ్రాయెల్ రాజు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ఇజ్రాయెల్ రాజు ఆ జవాబు చదివి బట్టలు చించుకొనేను కొలుగాళ్లతో వింటిరా సిరియా రాజు నేనెంతటి నేనతని కుష్టము నయము చేయవలయునని అనుచున్నాడు చావు గాని బ్రతుకు గాని కలిగించుటకు నేను దేవుడనా ఏమి అతడు నాతో జగడము పెట్టుకుంటకే ఈ పన్నాగము పన్నేనని ఇప్పుడు మా సిస్టర్ మాదే ఒక టెస్ట్ పెడదాం ఇందుకే రాజు ఎవరు ఇజ్రాయెల్ అప్పుడు రాజు ఎవరు చూడు కూర్చొని వెతకం వెతకు నమాన్ ఏం చేశాడు ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసాడు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఉన్న రాజు ఆ వర్తమానం చదివి కోపంతో బట్టలు జోరుగా చించుకొని తన పక్క కూర్చున్న మంత్రులతోటి చీఫ్ ప్రీస్ట్స్ తో అన్నాడు చూసావా ఈ సహేరా రాజుకి ఎంత ధైర్యమో మనం వాణ్ణి యుద్ధంలో గెలవలేదని ఓడిపోయామని వాడు వాని కమాండర్ ని పంపించి మనల్ని స్వస్థపరచమంటున్నాడు నేనేమన్నా దేవుడనా చావుని బ్రతుకుని నిర్ణయించే దేవుడను నేనా ఈ సహేరా రాజు నాకు వర్తమానం పంపించాడు ఎవరన్నారు ఈ మాట ఈ ఇజ్రాయెల్ మన ఇజ్రాయెల్ దేశంలో రాజు అన్నాడు ఈ మాట ఈ రాజులకంతా ఏం పని తెలుసా ఎప్పుడు చూసిన చీరల మీద కూర్చోవాలా తగులు దింపాలా మారాణిలతో ఎంజాయ్ చేయాలా ఆ దేశపు యువరాన్ని ఈ దేశపు యువరాన్ని తీసుకొచ్చి డాన్సులు చేయించి ఆడుతూ పాడుతున్నారు ఈ దేవుళ్ళో దేవుని ఆజ్ఞను దేవుని రాజ్యాన్ని దేవుని సత్యాన్ని తెలియని రాజులు చేసే పని ఈ రాజుకి దేవుడు అంటే తెలియదు మన ఇజ్రాయెల్లో ఉన్నాడు ఎందుకు మన ఇజ్రాయెల్కి ఓటమి ఉండప్పుడంటే ఈ రాజు దైవత్వం కలిగి లేడు దేవుని పట్ల భయభక్తులు కలిగి లేడు ఇక్కడ ఒక మాట చెప్తాను నేను ప్రొవర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 17 సామెతల గ్రంథం 10వ అధ్యాయం 10 నువ్వు చదువు వెతకమ్మా సామెత గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం ఇంగ్లీష్ బైబిల్ తీయమ్మా ప్రైజ్ ది లార్డ్ సామెత గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం ప్రొవర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 17 సామెత గ్రంథం ఇంగ్లీష్ బైబిల్ కావాలా ఎవరైతే వాక్కును వింటారో విని వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏ అపాయములో ఉండరు పీపుల్ దోస్ ఆర్ ఇన్ గాడ్ దే విల్ లిసన్ ఫస్ట్
వింటారు విని తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏ అపాయంలో ఉండరు దే ఆర్ నాట్ బీయింగ్ డేంజర్ దే విల్ బి సేఫ్ ఇంకా శుణ్ణంగా చెప్పాలంటే ద పర్సన్ హు హాస్ అ ఫియర్ ఆఫ్ గాడ్ వెన్ ఇన్ హిమ్ ఈవిల్ ఇస్ లైఫ్ ప్రొలాంగ్ ఎవరి జీవితంలో అయితే దేవుని పట్ల భయము భక్తి ఉంటుందో వాడి ఆయుష్ పెరుగుతుంది వాడు ఏ అపాయంలో ఉండడు వాడి దరిదాపులో ఏ అపాయం రాదు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ జోరాం కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ బ్రదర్ ఆన్సర్ ఇచ్చిండు జోసెఫ్ పాస్టర్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం అయితే దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు వాడి జీవితాన్ని పొడిగించుకుంటాడు వాడు ఏ అపాయంలో ఉండడు అయితే ఇజ్రాయెల్ రాజులో దేవుడు లేడు ఇతను దేవుళ్ళో లేడు అతను దేవుడు ఇతను లేడు అందుకే వీడు ఏమన్నాడు నేను కేవలం రాజునే నేను పరిపాలించగలను నేనేమైనా సావు బతుకులను స్వస్థ ఇచ్చేవాడనా దొరికిందా రాజు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 వెంటనే ఈ రాజు బట్టలు చించుకొని అలా పెద్దగా అరిచి సహేరా రాజుని తిరుగుతున్నా నమ్మాని అక్కడ నిలబడ్డాడు ఇలా ఏంది రాజు నేను స్వస్థ గురించి వస్తే మీరు బట్టలు చించుకున్నాడు ఏంది నేను ఎన్నోసార్లు మీ మీద యుద్ధానికి వచ్చిన నేను మీద యుద్ధం చేసిన అందుకే వీడు కోపంగా ఉన్నాడేమో నమ్మాను సైలెన్స్ గా నిలబడ్డాడు అయితే ఈ రాజ్య ప్యాలెస్ లో ఉన్నవారు ఎవరు ఊరికే ఉండరు కదా ఖచ్చితంగా అక్కడ ప్రవక్త చెవిలో ఒక మాట వేస్తారు అయితే అక్కడ అప్పట్లో ఎలీషా ప్రవక్త ఉండేవాడు ఎలీషా ప్రవక్త ప్రాఫెట్ ఎలీషా ఇతను ఎలీజాకి అసిస్టెంట్ ఇతను ఎలీజా ప్రవక్తకి అసిస్టెంట్ మొత్తం బైబిల్లో పరలోకానికి ఎత్తబడ్డాడు అంటే పరలోకానికి సజీవంగా వెళ్లిన వారు ఈ ఎలీజా ప్రవక్త ఈయన అసిస్టెంట్ ఈ ఎలీషా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం అసలు మాట నుంచి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ రెండో రాజుల గ్రంథం 5:8 కానీ రాజు బట్టలు చించుకొని వీని దైవభక్తుడైన ఎలీషా అతని యొద్దకు కబురు పంపి నీవు బట్టలు చించుకోనేలా నమాను నా యొద్దకు పంపుము ఇజ్రాయెల్ దేశమున ప్రవక్త ఒక్కడు ఉన్నాడని అతడు గ్రహించును అని చెప్పెను నమాను రథముతోను గుర్రములతోను వెడలి వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందట నిలువగా ఎలీషా ఎప్పుడైతే ఈ ప్యాలెస్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఎలీషా ప్రవక్త పోయిందో ఆ ఎలీషా ప్రవక్త రాజుకి ఇన్ఫర్మేషన్ పంపించాడు ఏమని రాజు నువ్వెందుకు బట్టలు దించుకొని ఏడుస్తున్నావు నీకు తెలియదా మన ఇజ్రాయెల్ దేశంలో సమరియ పట్టణంలో ఒక ప్రవక్త ఎలీషా ఉన్నాడు నీకు తెలియదా ఆ నమాన్ని నువ్వు నా దగ్గర పంపి నేను అతన్ని స్వస్థపరిచి ఇజ్రాయెల్లో యుద్ధాలు చేసే ఈ వీరులు లేకపోవచ్చు కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి గల దేవ బిడ్డలు ఉన్నారని ప్రూవ్ చేస్తాం నా దగ్గర పంపి అని ప్రవక్త పంపించాడు ఇన్ఫర్మేషన్ నీకు అర్థమైందా రాజు బట్టలు దించుకున్నారు మీరు చెప్పినట్టే ఎస్ అదే 2:1-2 రాజు పేరు ఉంది 1 ఉందా చదువు చదువు ఒకసారి 3 చదువు 2 రాజులు 3:1 చదువు 2 రాజుల గ్రంథం 3:1 యూదా రాజ్యం యెహోషాపాతు పరిపాలన కాలమున 18వ ఏట ఇజ్రాయెల్ రాజ్యం అహీబు కుమారుడు యెహోరాము రాజాయను జెహోరాం యాజ్ అ కింగ్ బ్రదర్ గారు చెప్పింది కరెక్ట్ దాని రెఫరెన్స్
సెకండ్ కింగ్స్ చాప్టర్ 3 వర్స్ 1 అన్న రాజు ఉన్నాడు. ఆ రాజే బట్టలు దించుకొని నేను స్వస్థ పరచలేను, నేను ఏమన్నా దేవున్నా అనుకున్నాడు అన్నాడు. అప్పుడు ఆ రాజు దగ్గరికి ఎలీషా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించాడు. ఏమని, భయపడదు రాజు, ఒకవేళ సహరా రాజు మన దగ్గరికి నమాన్ని స్వస్థపరచుకు పంపించాలంటే ఆ నమాన్ని నా దగ్గర పంపి నేను స్వస్థపరిచి పంపిస్తా ప్రభు పేరిట అని ఎలీషా రాజుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో దాని ప్రకారం రాజు ఏం చేశాడు, ప్రవక్త మాట వినాలి. చూడండి, ఈ ప్రవక్తలే ప్రపంచాన్ని పరిపాలించేవారు. రాజులు వాళ్ళు వీళ్ళు కాదు, ఈ పిఎంలు సీఎంలు వీళ్ళు నామకే వాస్తే. అందుకే చూడండి, మన తెలంగాణ మన సీఎం ఉన్నాడు, ఆయన ఆయన వాళ్ళ ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన నమ్ముకున్న పూజారుల మాటనే వింటాడు. ఆయన ఏ ప్రాజెక్ట్ కట్టినా అలా పూజారి ఏం పేరు చెప్తాడో ఆ ప్రాజెక్ట్లకు ఆ పేరే పెడతాడు. మన రాజ్యం ఆయన చేతుంది కాబట్టి, మనం ఆయన చేతున్నాం కాబట్టి వాడు చెప్పిందే కరెక్ట్. వీళ్ళది ఏముండదు, సంతకాలు పెట్టడం, అమౌంట్ అన్ని కరెక్ట్ గా కలెక్ట్ చేసి ఇవ్వడం తప్ప వీళ్ళు పరిపాలించేది వెనుక నుంచి ఒకరు ఉంటారు. ఇప్పుడు మన మన బిల్ క్లింటన్ ఉండే ఉండేవాడు, జార్జ్ బుష్ ఉండేవాడు ప్రెసిడెంట్ గా, బరాక్ ఒబామా ఉండేవాడు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెడదు కదా డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు కొత్తదని వచ్చాడు పేరెంట్ నా నోరు తెలియదు. వీళ్ళందరూ నడిపించేవాళ్ళు పోప్, వీళ్ళు పోప్ ఆశీర్వాదంతోనే వీళ్ళు ప్రెసిడెంట్స్ అవుతారు అమెరికా కానీ దేనికైనా సరే. ఇప్పటికి కూడా ప్రాఫిట్స్ ద్వారానే రాజ్యాలు. అందుకే పొలిటీషియన్స్ చూడండి, ఎలక్షన్ రాగానే అన్ని మతాల గుళ్ళకు వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే వీళ్ళు ప్రాఫిట్స్ అందరూ కూడా ప్రజలు రాజ్యాన్ని నడిపించేవారు. అప్పట్లో జెరెమయా రాజు ఉన్నప్పటికి కూడా ఎలీషా తనని నడిపించేవాడు. జో బిడెన్, ఎస్ 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 కరెక్ట్, జో బిడెన్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ అమెరికా, 100% కరెక్ట్, థ్యాంక్ యూ బ్రదర్. సో ఇట్లా ఈ ప్రవక్త ఖచ్చితంగా నా దగ్గర పంపి నమాన్ని నేను చూస్తా అన్నాడు. సో యాజ్ యూజువల్ గా నమాన్ ఎలీషా ఇంటి ముందు నిలబడ్డాడు. చదువు. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనం 10వ వచనం. ఆమె తన నమాను రథముతో గుర్రములతో వెడలి వచ్చిన ఎలీషా ఇంటి ద్వారం ముందట నిలువగా ఎలీషా అతని యొద్దకు తన సేవకుని పంపి, నీవు వెళ్లి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయుము, నీ శరీరమునకు మరల ఆరోగ్యము చేకూర్చును అని చెప్పి పంపెను. ఎప్పుడైతే నమాన్ ప్రవక్త అయిన ఎలీషా ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడో తక్షణమే ఎలీషా బయటకు వచ్చి నమాన్ని కలవాలి. రూల్ ప్రకారం చూస్తే మన దగ్గర ప్రార్థన కోసం మనం ఏం చేస్తాం, వాని దగ్గర పెంచుకొని నన్ను నెత్తి మీద చేపెట్టి మనం ప్రార్థన చేసి దేవుని అడిగి వాని గురించి మాట్లాడతాం. ఇక దేవాది దేవుడైన యెహోవా ఎలీషాతో ఏం కార్యం చేయించాడు అంటే అయితే ఎలీషా నమాన్ని కలవడానికి బయటికి రాలేదు. అతను రూమ్ లోనే ఉండి తన చేతి కింద పనిచేస్తున్న ఇంకో సర్వెంట్ తో నమానికి ఇన్ఫర్మేషన్ పంపించాడు. ఏమని, నమాన్ని సీదా పోయి యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి బయటికి రమ్మను, వాడికి ఆరోగ్యం లభిస్తుంది అన్నాడు. ఇప్పుడు ప్రవక్త దగ్గరికి మనం కూడా పోతాం. ఇప్పుడు మనం ఒక ప్రేయర్ టవర్ పోయినాం, ఒక ప్రేయర్ హాల్ పోయినాం, ఆ పాస్టర్ని ఆ ఫాదర్ని మనం కలవకుండా ఆ ఫాదర్ ఇంట్లో కూర్చొని అతనితో ఈ పని చేయించమని చెప్పు, పో ప్రార్థన చేసుకోమని చెప్పు అని చెప్తే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది. నేను ఎంత దూరం నుంచి వస్తే నేను కలవకుండా ముఖం కూడా చూపించకుండా మనల్ని ఈ పని చేయి ఆ పని చేయండి మీడియం ప్రవక్త అని కోపం వస్తా రాదా. నమాన్ కూడా అట్లే కోపం వచ్చింది. నమాన్ ఏమన్నాడు చూడు, ఎలీషా ఎలీషా బయటికి రాకుండా నమాన్ దగ్గరికి పనివాణ్ణి పంపించి యోర్దాన్ నదిలో నమాన్ని వెళ్లి 7 సార్లు మునుగమన్నాడు. 7 టైమ్స్ 7 సార్లు మునిగి బయటికి రమ్మన్నాడు. 7
ఏడు సార్లు మునిగి బయటికి మనవడు ఆరోగ్యం వచ్చేస్తున్నాడు. నమాన్ డైరెక్ట్ గా వచ్చి నమాన్ దగ్గరికి ఎలీషా డైరెక్ట్ గా వచ్చి చెప్పాలి ఈ మాట. కానీ అలా కాకుండా తన లోపల కూర్చొని చెప్పాడు. దానికి నమాన్ కోపం వచ్చింది, నేను ఎంత దూరం వస్తే దేశం గాని దేశం వదిలి నేను నా దేశంలో నమాన్ మంచి కమాండర్ కదా, దాని పొగరు ఉంటుంది, నేను మిమ్మల్ని ఓడించినారా అనే ఈగో ఉంటుంది వాడి దగ్గర, ఆ అహంకారం ఉంటుంది. వాడేమంటాడు, నేను రాగానే నా దగ్గర స్వస్థపరచాలా, నన్ను స్వస్థపరచకుండా నన్ను తీసుకుపోయి ఏడు సార్లు మునుగు అంటున్నాడు. ఏ మా సమరయ మా సహేరా పట్టణంలో నదులు లేవా, అన్న పవిత్రత లేదా, పవర్స్ లేవా, మేమందరం మునిగి స్వస్థపరిచే వాళ్ళం, వీని దగ్గరికి ఎందుకు వచ్చాం, వీడు బయటకు వచ్చి నా చేయి మీద చేయబెట్టి నన్ను నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసి వీడిని స్వస్థపరచా, నేను వస్తే వీడు నన్ను పోయి సముద్రంలో మునుగుమంటున్నాడు, యువదా నదిలో మునుగుమంటున్నాడు ఏడు సార్లు వీనికైనా పిచ్చ. నమానికి కోపం వచ్చింది. చదువు రెండో రాజుల గ్రంథం 5:11. కానీ ఆ మాటలు విని నమాను ఉగ్రుడాయను నమానికి కోపం వచ్చింది. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్టము సోకిన భాగంపై తన చెయ్యి తిప్పి నా వ్యాధి నయం చేయననుకొంటిని. డమాస్కు నందలి అబర్న పర్వత నదులు ఈ ఇజ్రాయెల్ నదుల కంటే గొప్పవి కావా? నేను ఆ నదుల్లో స్నానము చేసిన ఆరోగ్యం పొందలేనా అనుచు అచటి నుండి వెడలిపోయాను. నమాయమన్నాడు, నేను ప్రవక్త దగ్గరకు వస్తే నేను బయటకు వచ్చి నా చేయి మీద చేయబెట్టి నన్ను తడమి వాళ్ళు ఉన్న పవర్స్ ని నా మీద పంపించిన స్వస్థపరుస్తానని నేను అనుకుంటే వీడేంద్రా అంటే పోయి సముద్రం మునుగుమన్నాడు. ఏ మా సహరాపట్నంలో డమాకస్ లో నది లేదా, నేను అక్కడ మునుగలేనా, నేను స్వస్థపరచలేనా, నేను ఎందుకు అంత దూరం నుంచి నా రాజు లెటర్ తీసుకుని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ రాజును కలిసి ఈ ప్రవక్త దగ్గరకు వచ్చి, ఏ మా ఊర్లో లేదా నదులు మేము వెళ్ళి తానాలు చేయలేమా, థర్డ్ ఈ ప్రవక్త నాకు నచ్చలే నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోయాడు. చాలా మంది మా దగ్గరకు వచ్చి ఇదే చెప్తారు, ప్రార్థన చేసినాక దేవుడు మాకేమైనా చెప్తే వాళ్ళు కనుక అది నమ్మకపోతే ఏం చేస్తారు, ఆయన చెప్పేదాన్ని ఉట్టి మాటలే కొంచెమంది అట్లనే ఉంటారు. మేం మనసులో ఏమనుకుంటున్నామో అదే ఆ దైవ బిడ్డ చెప్పాలి. నేను పాస్టర్ దగ్గర పోతున్నా, నేను ఏ ఫీలింగ్ తో పోతున్నా, నన్ను నాకేడు మంత్రాలు చేసి ఫీల్లో నేను పోతా. అడిగిపోయినాక ఆ పాస్టర్ సడన్గా నేను మీద ఎవరు మంత్రాలు చేయట్లేదు, ఏం లేదమ్మా నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనగానే ఆయన ఏమంటది, ఈయనేం ప్రవక్త, ఆయన గలవకుండా నేను గలవక ముందుకు నేను నడవలేదని కలిసిన వాళ్ళు ఆల్రెడీ నాకు చెప్పారు నాది మంత్రాలు చేసిరని, ఈయనేమో మంత్రాలు లేదు అంటున్నాడు, ఎట్లా నేను దైవ బిడ్డ కాదు, హట్ ఇందని రాను అని వెళ్ళిపోతాడు. దేవుడు ప్రవచించిన దాన్ని దేవుడు ఏం చెప్తున్నారో దాన్ని ఖచ్చితంగా అదే విధంగా చెప్పాలి, దాన్ని తప్పుగా వక్రకించి చెప్పకూడదు. What God is willing to tell us, what God is prophesizing, that only we can tell. That only we can prophesize. We can't tell lies. A true servant of God will not speak lies in the name of God. ఇక్కడ నమాన్ దేవుడు ఎలీషా చెప్పేశాడు, నమాన్ వెళ్ళి సముద్రంలో మునుగు మనవాడు స్వస్థపరుస్తారని. నమానికి బయట ఎలీషా బయటకు వచ్చి నమాన్ని స్వస్థపరచాల్సిన అవసరం లేదు, తనకు కావాల్సిన స్వస్థత ఆ యోధా నదిలో ఉంది, వెళ్ళి ఏడు సార్లు మునుగు తను స్వస్థపరుస్తాడు. దేవుడు ఎలీషాను చెప్పాడు, ఎలీషా నమాన్ చెప్పాడు. నమాన్ కోపం ఏంటంటే నేను ఎన్నిసార్లు వచ్చినా నా దగ్గరికి వీడు రాలేదే, కోపం యాంగ్రీ. Angry is all cause of miserable. Praise the Lord. నేను బండి తిరిగి తన పట్టణానికి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తూ సగంతో వెళ్ళిపోయాడు. అప్పుడు సేవకులలో ఒకడు అతనికి అడ్డుపడి, అయ్యా ప్రవక్తని ఏదైనా కష్టమైన కార్యం చెయ్యమని ఆజ్ఞాపించిన ఎడల నీవు తప్పక చేసి ఉండేది వాడేమో కదా, ఇప్పుడు అతడు చెప్పినట్లు నదిలో స్నానము చేసి శుద్ధి పొందుతా సులభమేమే కదా అనిరి. ఆ మాటలు ఆలించి నమాన్ యోధాల నదికి వెళ్ళాను. ఏమైంది, నమాన్ తిరిగి వెళ్ళిపోతున్నాడు. నమాన్ తిరిగి వెళ్ళిపోతుంటే ఈ నమాన్ తో వచ్చిన ఇద్దరు ముగ్గురు పనులు ఉండరు కదా, వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా
నేను ప్రవక్త ఎలీషా ఏదైనా బరువైన పండు అంటే ఒక 20-21 రోజులు బయటకు వచ్చి 21 రోజులు ఉపవాసం ఉండు, నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి, ఈ కార్యం చేయి, ఆ కార్యం చేయి, నేను కష్టమైన పని చెప్పండి నువ్వు చేసేవాడు కదా. ఎలీషా సింపుల్ గా నేను వెళ్ళి నదిలో మునుగుమన్నాడు. సింపుల్ పనే కదా, ఒకసారి ట్రై చేసి చూడరా అది ఏమైతుంది. ట్రై చేసే తప్పేముంది, పద వెళ్దామని అనగానే నమాన్ ఏం చేశాడు, ఆ నమాన్ ఎంబడి వచ్చిన పనివారెంబడి వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగుతున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ 7 సార్లు ఎందుకు? ద క్వశ్చన్ రైజెస్ హియర్, వై 7 టైమ్స్? ఈ 7 అనే సంఖ్యని చాలా మంది తప్పు తీసుకుంటారు. 7 వేసినట్టు, 7వ రోజు సండే. సండే అనగా ఏమంటాం? సండే ఫండే, ఎగ్జామ్ హోలీడే అగైన్. 7 అనగానే 7 ఏడిచినట్టు నైట్ కల్మే నాయిపాలు తమిళ్ అంటారు, నైట్ కల్మే నాయిపాలు అయ్యడం, నాయిపాలు పూన పెరుగు ఇలా ఉన్నాయి కదా, నమ్మకూడదు. రొమ్మ పేరు చదవాంగ, చాలా మంది మూఢ నమ్మకంలో ఉంటారు. నైట్ కల్మ నాయిపాలు, వెలి కల్మ ఉన్న పెరుగు, పాలు పెరుగు తేనె ఇదంతా వేస్ట్. 7 నంబర్ ఇది అన్లక్కీ నంబర్ అంట, కొంతమంది అన్లక్కీ నంబర్ అంట, చీ 7 ఏడిచినట్టు అంట. అకార్డింగ్ టు గాడ్ ది ఫాదర్ 7 ఇస్ ద గ్రేట్ నంబర్. లక్కీ అన్లక్కీ పక్కన పెడితే ఇట్స్ అ గ్రేట్ నంబర్. ఎందుకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. 7, గాడ్ క్రియేటెడ్ క్రియేషన్ ఇన్ 7 డేస్. ఇన్ 7 డేస్ ఫస్ట్ పాయింట్. దేవుడు ఇంకోటి ఏం చేశారు 7 రోజుల్లో? ఐగుప్తును తీసుకొని వస్తున్నప్పుడు పాస్కా విందు చేసినప్పుడు ఇంటిలో 7 టైమ్స్ బ్లెస్ చేశాడు. దేవుడు పాత నిబంధనలో మోషేకి చెప్పాడు, నీవు బలిపీఠం మీద ఇలా పాపానికి రక్తము చిలకరించినప్పుడు 7 టైమ్స్ నా బలిపీఠం చిలకరించమన్నాడు. 7 టైమ్స్ ఆఫ్ బ్లడ్ షుడ్ బి ఆఫర్డ్. ఇలా బైబిల్లో చాలా చోట ఈ 7 నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. గాడ్స్ వెరీ ఇంపార్టెంట్ నంబర్ ఇస్ 7. దీన్ని మనం చాలా మూఢ నమ్మకం పెట్టి ఇది రాంగ్ నంబర్ అంటాం. బైబిల్లో కేన్ వాళ్ళ అన్న, ఏబుల్ వాళ్ళ అన్న, ఏబుల్ చంపేస్తాడు, ఏబుల్ ని కేన్ చంపేస్తాడు. చంపినప్పుడు దేవాది దేవుడు కేన్ ని తిట్టడానికి వచ్చినప్పుడు కేన్ కు పనిష్మెంట్ ఇస్తాడు. ఏమని? నువ్వు ఈ లోకములో ఇక ఒంటరిగానే తిరుగు, ఎందుకంటే నువ్వు ఏబుల్ని చంపేశావు. అప్పుడు కేన్ అడుగుతాడు, అయ్యా ఈ లోకంలో దేశ దిమారిగా నేను తిరగాలనా అని అంటాడు. చాలా మామూలు బైబుల్ మొత్తం ఎత్తి వెతుకురా ఎక్కడ ఉందో. చెప్పమ్మా జెనెసిస్ 4 కాదమ్మా, ఎంత దేవుడు నోరిచ్చింది 4వ. నువ్వు దొంగతనం చేస్తుంది వాక్యవసం చేస్తుంది, జోరు చెప్పు. ఆది కాండం 4వ అధ్యాయం సిస్టర్ గారు వసతి చెప్తారండి. 15 అంటే నేను మర్చిపోయాను కాదు, నాకు గుర్తుంటారు వీలు మరొకదన్న ప్రయత్నం అంతా. ఆది కాండం 4వ అధ్యాయం 15-16లో కేన్, ఏబుల్ ని చంపిన కేన్ దేవుణ్ణి అడుగుతాడు, దేవా నీవు ఇచ్చిన శిక్ష నాకు చాలా పెద్దది, నేను ఈ లోకంలో ఇప్పుడు ఎక్కడన్నా వెళ్తే నన్ను ఎవరన్నా చంపేస్తారేమో అంటే, అప్పుడు దేవుడు కేన్తో అంటాడు, నిన్ను చంపేవారు నిన్ను కేన్ నేను నిన్ను క్షమించి వదులుతున్నా, ఒకవేళ నిన్ను ఎవరన్నా చంపితే కనుక వాళ్ళు 7 టైమ్స్ లైఫ్ ని పోగొట్టుకుంటారు. సేమ్ థింగ్ మనం చేస్తూ చూస్తాం. దేవుడిని యేసుక్రీస్తుని ఎన్ని మార్లు నా సోదరుని క్షమించాలి అంటే 7777 సార్లు క్షమించవచ్చు అన్న. 7777 టైమ్స్.
యేసు ప్రభు యెహోవా తండ్రి యెహోవా తండ్రి ఆదికాండం 4వ అధ్యాయంలో చెప్తే మరి నూతన నిబంధన లెక్క చెప్పినమ్మా 7770 సార్ మాథ్యూ చాప్టర్ 18:21-22 మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 18 21-22 7777 సార్లు క్షమించవచ్చు. ఇక్కడ ఆది కాండంలో యెహోవా తండ్రి ఏం చెప్పారో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు క్రీస్తుడు అదే చెప్పారు. 7 ఇస్ ద లక్కీస్ట్ నంబర్. సో యెహోవా తండ్రి ఎప్పుడు ఎవరికి చెప్పినా 7. అందుకే చూడండి ముత్తంగిలో ఆవిడ చాలా వరకు ప్రేయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఫాదర్ కృష్ణరాజు గారు 7 వారాలు గుడికి రండి, 14 వారాలు గుడికి రండి అని చెప్పేవారు. ఇది మర్మం. నేను కూడా దేవుడు ఏమన్నా ప్రార్థన చేయమంటే వాళ్ళని 7 వారాలు ఉపవాసం ఉండు, 7 శుక్రవారాలు, 7 ఆదివారాలు వాక్యం చెప్పండి కొడతారు అట్లా కొడితేవి ఏం సిస్టర్ వాక్యం చెప్పిన కొడతారా కొరుకుతా ఏంది ఇప్పుడు వాక్యం చెప్తుంటే మధ్య మధ్య నవ్విస్తుంటేనే ఎంటర్టైన్ గా ఉంటుంది. హల్లెలూయా వాక్యాన్ని కష్టంగా చదువుకోవద్దు, ఇష్టంగా చదవాలి. అప్పుడెప్పుడో ఒక ఫిబ్రవరి మాసంలో ఈ అధ్యాయం ఈ వచనం మా పెద్ద యాంథనీ డానియల్ కి నేను నేర్పించాను. యాంథనీ డానియల్ అంటే ఈయన పుల్లు బైబుల్ చదువుకోలే, ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఫిబ్రవరిలోనే జాయిన్ అయ్యింది ఆయన. దీనికి క్లాస్ స్టార్ట్ అవ్వలేదు కానీ బేసిక్స్ అన్ని ఇచ్చాను. సో అతనికి ఈ అధ్యాయం చెప్పిన ఆ రోజు చెప్పేసి వదిలేసిన అతను గుర్తుపెట్టుకున్నాడు. వాక్యం ఒకసారి హృదయంలో నాటబడితే మళ్ళీ బయటికి తీరు తక్కని చెప్పాడు చూసారా, అప్రిషియేట్. సో 7 నంబర్ ని చాలా మంది రాంగ్ గా తీసుకుంటారు. సో యెహోవా తండ్రి ఎలీషాకు చెప్పాడు 7 సార్లు వాణ్ణి వెళ్లి సముద్రంలో మునగము. సో 7 ఇస్ నాట్ అ అన్లకీ నంబర్, 7 ఇస్ అ వెరీ గ్రేట్ నంబర్ అకార్డింగ్ టు బైబుల్. నాయ్ నైట్ కర్మ నాయ్ పాలు ఇవల్లా మరదను, ఇవల్లా మరదను. సాటర్డే ద సాబర్ డే, నౌ హౌ ఇట్ ఇస్ విల్ సీ లేటర్ ఆన్. 7 టైమ్స్ మునుగమన్నాడు, 7 సార్లు నువ్వు యోదాన్ నదిలో మునుగు. సో యథావిధిగా ఎలీషా ఏం చెప్పాడో దాన్నే యోదాన్ మొదటిసారి మునిగాడు. బయటికి వచ్చాడు, తనకు తను చూసుకున్నాడు, ఏం స్వస్థత పొందరా. 2వసారి మునిగాడు, 3వసారి మునిగాడు, 4వసారి మునిగాడు, 5వసారి మునిగాడు, 6వసారి మునిగాడు, 7వసారి వరకు అతను ఎక్కడో ఒక మనసులో ఉంది. ఏమి? ఎలీషా బయటికి రాలేదు, నన్ను స్వస్థపరచలేదు. ఎలీషా బయటికి రాలేదు, నన్ను స్వస్థపరచలేదు. నన్నేమో నీటిలో మునుగమన్నాడు, ఈ నీళ్ళను స్వస్థపరుస్తా, ఈ అనుమానం ఉండేది ఎలీషా మైండ్, నమాన మైండ్ లో. 7వసారి ఖచ్చితంగా ఎలీషా నమాన్ ఏమనుకున్నాడు అంటే ఎలీషా ఏం చెప్పాడో చేస్తాను అబ్బా, 6 సార్లు మునిగిన ఇంకోసారి మునిగిపోతాడు, ఏం కాదు, తక్కువ మునిగి లేవంగానే 6 సార్లు జరగని అద్భుతం, 6 సార్లు మునిగి లేచినప్పుడు జరగని అద్భుతం 7వసారి జరిగింది. తను ఎప్పుడు బయటకు వచ్చేసాడో తను కంప్లీట్ స్వస్థపరచుకున్నాడు. అది 6 టైమ్స్ ఎందుకు స్వస్థపరచలేదు? ఓకే 7th టైం స్వస్థపరచాడు, 7th నంబర్ ఇస్ అ గుడ్ నంబర్, కానీ 6 టైమ్స్ డిప్ చేసినప్పుడు ఎందుకు స్వస్థపరచలేదు? నేను 6 టైమ్ లో లోపం ఏంటి? లోపం ఏంటంటే ఒకటి, తనకి కంప్లీట్ ఫేత్ లేదు. రెండవది, తను ఎలీషా గురించి వచ్చాడు, తను ఆలోచించి వచ్చింది ఏంటి, ఎలీషా బయటికి వస్తాడు, తను తాకుతాడు, స్వస్థపరచాడు. మూడోది ఏంటి, ఎప్పుడు చేయని పని చెప్పాడే వీడు, మునుగమంటున్నాడు, నా ప్రాంతంలో నేను మునుగొచ్చు కదా, ఇక్కడ మునిగితే కొత్తగా ఉంది. ఈ అనుమానాలతో ఉన్న వీడు 6 సార్లు మునిగాడు, కానీ ఏమి కాల, 7వసారి మునిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు కూడా 7 వారాలు ప్రార్థన మందిరానికి వెళ్తావు, 6 వారాలు ఏమీ జరగల, కొన్నిసార్లు 7వ వారం కూడా ఏం జరగలేదు. ఏం లాభము, 7 వారాలు వచ్చినా ఏం కాలే, 7 వారాలు వచ్చినా 7 ఉపవాసాలు నాకేం జరగలేదు. దేవుడు నీంతగా పరీక్షించాడో అంతగా నీకు దీవిస్తాడు, దీవిస్తాడు.
రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. ఆ మాటలు ఆలించి నమాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది పసిబిడ్డ వలె దేహమాయెను. అంతటా నమాను తన పరిజనములతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. ఎప్పుడైతే నమాను 7 సార్లు మునిగాడో తన స్వస్థ పరచుకునే వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ ఎలీషా దగ్గరకు వచ్చింది. చూడండి, 1 Corinthians 10:13 మొదటి కొరింథీ రాసిన లేఖ 10:13 చదవమ్మా. Praise the Lord. 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 Hallelujah. 1 Corinthians 10:13 మొదటి కొరింథీ రాసిన లేఖ 10:13 వచనం. మానవులకు సాధారణము కాని ఏ శోధనయు మీకు కలుగలేదు. ఏలనా దేవుడు నమ్మదగిన వాడు, మీ నిగ్రహశక్తిని మించి మిమ్ము శోధింపనియన్నాడు. దేవుడు సర్వసాధారణంగా ఎవరిని శోధించడు. గాడ్ విల్ నాట్ టెంప్ట్ సమ్వన్ ఫర్ సింపుల్ రీజన్స్. ఆయన నచ్చిన వారిని ఎక్కువ శోధిస్తారు, ఆయన సేవకి ఎన్నుకున్న వారిని ఎక్కువ శోధిస్తారు, ఆయన పరిచయం చేసే వారిని ఎక్కువ శోధిస్తాడు. అయితే దేవుడు అంట, నీ శక్తికి మించి నిన్ను శోధింపడు. నీ శక్తి ఏంటో, నీ క్యాపబిలిటీ ఏంటో, నీ కెపాసిటీ ఏంటో, నువ్వు ఆయన ఇస్తున్న శోధనను తట్టుకుంటావా లేదా అని నీ స్ట్రెంగ్త్ లిమిట్ లో, నీకు ఇచ్చిన పవర్స్, నీకు ఇచ్చిన బలము లోపలనే నేను ఆయన టెస్ట్ చేస్తాడు. ఇది దాటినవాడు బయట. నిన్న నీలో ఒక కెపాసిటీ పెట్టాడు, నీలో ఒక గట్టి బలం పెట్టాడు, ఆ బలానికి మించి నేను శోధించాడు ఆయన. అందుకే శోధనను ఈజీగా జయించుకుంటాం. కొంచెంమంది ఆ శక్తిని యూజ్ చేయక శ్రమల్లో వదిలేస్తుంటారు. అందుకే బలపడుతా, మనసుకు శక్తిని దయచేయు, నీలోని విశ్వాసం కోల్పోకుండా. మనసుకు శక్తిని దయచేయు, నీలోని విశ్వాసం కోల్పోకుండా. చేయు కార్యమల్ల దీవించు, నేను చేయు పనులల్ల దీవించు. నీలో సదా నేను జీవించదను. నీ శక్తిని మించి ఆయన్ని శోధించడు, నమాన్ని శోధించడు. ఇతను స్థిరముగా నిలబడతాడా లేదా, కరెక్టా 7 times విశ్వాసం తెచ్చుకుని మునుగుతాడా లేదా. తన శక్తిని మించి నమాన్ని దేవుడు శోధించలేదు. శోధించిన తర్వాత విశ్వాసాన్ని పెట్టుకున్నాడు. వాడి ఈగో ఆ సముద్రం మునుగంగానే ఎలీషా మీద కోపం పోయింది. నమానికి ఈగో పోయింది, వాడు సోల్జర్ అనే విషయం మర్చిపోయాడు. నాకు స్వస్థ కావాలి, నా స్వస్థ కావాలి, స్వస్థ, ఇది మాత్రమే తలచి మునిగాడు. నమ్మకం అంటే ఏంటంటే, నీలో ఉన్న అన్నిటినీ వదిలివేసి నిన్ను నీవు దేవునికి అర్పించడమే సత్యమైన నమ్మకం. ఫెయిత్ ఇస్ నథింగ్ బట్ leaving all the lustful things, leaving all the worldly desires aside and trusting only one God. And when you start trusting, God will do wonders for you. Praise the Lord. ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించిన వాడు అదే ఇజ్రాయెల్ దేశానికి వచ్చి స్వస్థత పొందుకున్నాడు. యుద్ధము చేసే శక్తి అప్పుడు జెరొబాము వల్ల లేదు, కానీ ప్రవక్త అయిన ఎలీషాలో దైవ జనము, దైవ శక్తి, దైవుని పవర్ ఎలీషాలో ఉంది. అందుకే ఒక్క మాటతో నమాను రాజు స్వస్థపరిచాడు. అక్కడ నమాను అన్యుడు అయినప్పటికీ కూడా, అన్యుడు, ఇజ్రాయెల్ ఓడించేవాడు, కానీ యెహోవా తండ్రిని నచ్చువాడు, యెహోవా తండ్రిని మెచ్చువాడు నమాను. ఎప్పుడైతే తన యోర్దాను నదిలో అద్భుతాలు జరిగినాయో
నమాన్ ఏమన్నాడో చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, యేసువ వందనం, యేసువ వందనం. చదువు. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అంతట నమాను తన పరిజనులతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా ఈ భూమి మీద ఇజ్రాయెల్ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. అద్భుతాలు అయ్యే వరకు ఎవరు నమ్మరు. ఎప్పుడైతే అద్భుతం అయిందో ఇమ్మీడియట్ గా అదే చెప్పాను నేను. ప్రొవర్బ్స్ చాప్టర్ 8 వర్స్ 13 సామర్థ్య గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. నీవు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో, దేవుని విశ్వసిస్తావో, దేవుని ఆరాధిస్తావో, దేవుని అద్భుతం నీలో వచ్చేస్తుందో, నువ్వు తక్షణమే నీలో ఉన్న సైతాన్ క్రియలన్నీ విడిచిపెట్టేస్తావు. సైతాను నువ్వు నచ్చవు. నమాన్తో అదే జరిగింది. ఎప్పుడైతే అద్భుతం పొందుకున్నాడో తన ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా ఇప్పుడు బయటకు వచ్చాడు. అద్భుతం అయిన తర్వాత ఎలీషా బయటకు వచ్చి నమాన్ని కలుసుకున్నాడు. నమాన్ అన్నాడు, అయ్యా ఎలీషా ప్రవక్త, నీకు వందనాలు నాయనా, గొప్పవాడండి, నీ దేవుడిని యెహోవా గొప్పవాడు, ఈ భూమండలంలోని ఆయనంత గొప్ప దేవుడు లేడు. మళ్ళీ చదువు ఆ వచనాన్ని ప్రభుని మహిమపరచుమాధవి. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. అంతట నమాను పరిజనముతో తన జనములతో ఎలీషా చెంతకు వచ్చి, ఎలీషా ఇంటికి వచ్చి యోర్దాను నదిలో 3-7 సార్లు మునిగి స్వస్థపరిచి డైరెక్ట్ గా ఎలీషా దగ్గరకు వచ్చాడు. దైవ ప్రవక్త దగ్గరకు వచ్చాడు. అయ్యా అయ్యా ఈ భూమి మీద ఇజ్రాయెల్ దేవుడు తప్ప మరొక్క దేవుడు లేడని నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరినో ఆరాధిస్తున్నా, నా సైరా దేశంలో ఏమేమో చేస్తున్నా, నన్ను ఎవడు స్వస్థపరచలా, ఇక్కడ యెహోవా అతని భూమండలం మీద ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా. ఇదేమంట యెహోవా తన నిర్గమకాండలో చెప్పాడు. నిన్న ఎక్కడ చెప్పాడు మరి లైవ్లో ఉన్నవారు, నేను చెప్పాను నిన్న యెహోవా తనన్నాడు, ఈ భూమండలం నాది, ఇక్కడ ఏం జరగాలన్నా నేనే చేస్తా. ఎక్కడ చెప్పాడు? ఏదో లైవ్ లో ఉన్నవారు నిన్న వాక్యాన్ని విన్నారు కదా, అది చెప్పండి చూద్దాం. చూస్తాం మీరు నోట్ చేసుకున్నారు లేదా చూద్దాం. ఇప్పుడు నేను క్వశ్చన్ వేసిన, లైవ్ లో ఉన్న వారికి వేసిన, ఫేస్బుక్ లైవ్ లో ఉన్న వారికి వేసిన, ఈ ప్రేరణలో లైవ్ గా ఉన్న వారికి క్వశ్చన్ వేసిన, నిర్గమ కాండం 19 అధ్యాయము 5వ వచనం చదువు. నిర్గమ కాండము 19వ అధ్యాయము 5వ వచనం. దీనిని బట్టి మరొకటి గమనింపుడు, మీరు నా మాట విని నా నిబంధన జాగ్రత్తగా పాటించిన చో సకల జాతి వారిలో మీరే నా వారు, నా సొంత ప్రజలగుదురు, ఈ భూమండలం అంతా నాదే కదా. అక్కడ దేవుడు మోషేని చెప్పాడు ఏమని, నా మాటను ఎవరు వింటారో వాళ్ళు నా మనుషులు, నా మనుషులు ఈ భూమి నాది, ఈ భూమి మీద వారు ఉంటారు అని అని చెప్పాడు. ఇక్కడ ఎలీషా దేవుని మాటగా నమాన్కి చెప్పాడు, వెళ్ళు అందులో 7 సార్లు మునుగు. మరి దేవుడు ఇచ్చిన మాట తప్పుతడా? నిర్గమ కాండం 19వ అధ్యాయం 5వ వచనంలో చెప్పిన అదే దేవుడు ఇక్కడ 2వ రాజులు 5వ అధ్యాయంలో ఎలీషాతో చెప్పించాడు, వెళ్ళి వాడిని మునిగి రమ్మను. వాడు స్వస్థ పొందుకుంటాడు. వాడు దేవుని మాట విన్నాడు, దేవుని ప్రవక్త మాటను తిరస్కరించి రెఫ్యూజ్ చేసి మళ్ళీ విశ్వాసం కలిగి వెళ్ళి మునిగాడు. దేవుడి మాటను విని బయటికి వచ్చాడు, స్వస్థపరచుకుని వచ్చాడు. నమాన్ నమాన్ రాని ముందు కన్ఫెస్ చేశాడు, ఈ భూమండలం మొత్తం మీదట ఎన్ని దేశాలు ఉండినా, ఎన్ని దేవుళ్ళు ఉండినా, నా దేవుని యెహోవా ఒక్కడే సత్యమైన దేవుడు. నిర్గమ కాండం 20వ అధ్యాయం 1వ వచనం మొదటి నిబంధనను నమాన్ పలికాడు. తను నమ్మాడు, ఈ లోకములో యెహోవా తండ్రి తప్ప మరొక దేవుడు లేడు అని స్వస్థపరచలేడు. ఇలాగే చాలా మందికి అద్భుతాలు అయితే వాళ్ళు వచ్చి కన్వర్ట్ అవుతున్నారు, బాప్టిజం తీసుకుంటున్నారు, యేసుప్రభు నమ్ముకుంటున్నారు. దాన్ని వీలేమంటారు? మా వారిని తీసుకెళ్ళి మీరు కన్వర్ట్ చేస్తున్నారు. ఎవరో కన్వర్ట్ చేస్తే కన్వర్ట్ అవ్వరండి. కన్వర్షన్ మనలో మొదలవ్వాలి. కన్వర్షన్ అంటే రిలీజన్కి ఒక ఆత్మ దేవడం కాదు, యేసు ఒక ఆత్మ దేవుడు. నేను చాలా మందిని విశ్వాసం పుట్టిస్తా, చాలా మందికి అద్భుతాలు చేస్తా దేవుడు నా ద్వారా,
చాలా వాక్యాల ద్వారా మనుషుల్ని మార్చుతా, కానీ ఎవరిని కూడా నువ్వు వెళ్ళి బ్యాప్టిజం తీసుకొని నేను చెప్పను. వాళ్ళకు వాళ్ళే రావాలి ప్రభుని వెతుక్కొని. మనం వాళ్ళని గొర్రెల గుంజుకొచ్చి నీళ్ళ ముంచి ఇందావో ప్రభు అంటే కాదు, గొర్రెల ముంచడం రావద్దు, వాడు ధైర్యంగా ప్రభుని వెతుక్కొని రావాలి. హల్లెలూయా. విశ్వాసం వాడిని ప్రభు వైపు తెప్పించాలి. మనం గొర్రెల లాక్పడ రావడం కాదు. Most of the Protestants do this. I agree with this. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 So naman vadi raangane modati maata em cheppadu, deva neene devudu. Elisha cheptadu, Elisha idigo Elisha pravakta ee lokamulo Yehova tandri okkade nijamaina ah chalu. నేను నీకు ఒక కానుకను సమర్పించుకునే గోరదను చిత్తగింపుమని అనేను, కానీ ఎలీషా నేను కొలుచు సజీవుడైన యావే తోడు, నీ కానుకలేమి నాకు అక్కరలేదు. ఎప్పుడైతే ఇప్పుడు ఎలీషా ప్రవక్త అద్భుతాలు చేస్తున్నాడు, నేను తనకు ఏదో ఒకటి ఇవ్వలేదు, అద్భుతం చేసినందు ఇవ్వాలి. అయితే ఈ నమాన్ ఏమంటాడు, నాతో పాటు కొంచెం బంగారం వెండి నేను తీసుకొచ్చిన, కొంచెం బట్టలు తీసుకొచ్చిన, అది నువ్వు కానుకగా గిఫ్ట్ గా స్వీకరించు. నెలిష డాడీ చెప్పాడు, నాకు ఒక్క రూపాయి అనేది అవసరం లేదు, నన్ను దేవుడు తీసుకొద్దన్నాడు నేను తీసుకోను, దేవుడు తీసుకొద్దన్నాడు నేను తీసుకోను, నాకు వద్దే వద్దు నువ్వు వెళ్ళి. నమ్మని రిక్వెస్ట్ చేశాడు చాలా, ప్లీజ్ నాకు ఇంత గొప్ప కార్యం చేసావు కాబట్టి నాకు కానుక నువ్వు స్వీకరించు. ఎలీషా చెప్పాడు, నీ ఆస్తి నుండి నువ్వు తెచ్చిన గిఫ్ట్ నుంచి నాకు పావులెత్త బంగారం అంటే 1 గ్రామ్ గోల్డ్ కూడా నాకు వద్దు, తీసుకొని పోతేనే ఉండు. ప్రభు ఎలీషాకు చెప్పాడు, ఒక్క రూపాయి నువ్వు ముట్టద్దు, పంపించేవా. దేవుడు చెప్పిన ప్రకారము ఇదే మన వాళ్ళు ఎవరైనా ఉంటేనా దేవునికి ఈ కార్యం చేశాడు ఇన్ని వేలి అన్ని వేలి అంట, దశభాగం ఇవ్వాలి. 1/10 యాప్ గిఫ్ట్ కార్డ్ తొందరలోనే ఐఎమ్ కమింగ్ విత్ దిస్ టాపిక్. 1/10 ఎందుకు ఇవ్వాలి, చదువు. నాకు అక్కర లేదు అని అనేను, నమాని ఎంత ప్రతిమిలా అన్నాను, ప్రవక్త అతని బహుమతిని అంగీకరింపలేదు. నమాను నీవు నా కానుకలను అంగీకరింపనైతివి, ఇచటి నుండి 2 సంచుల 2 కంచెల గాడుద గాడిద మీద మోయినంత మట్టినైనాను మా దేశమునకు కొనిపోనివ్వవా. నేటి నుండి నేను ప్రభువునకు తప్ప మరి ఏ దైవమునకు బలి గాని దహన బలి గాని సమర్పింపను. ఆమేన్. ఏమన్నాడు నమాన్, అయ్యా నువ్వు గిఫ్ట్ తీసుకొని నీ ఇజ్రాయెల్ దేశం మీద నువ్వు నిలబడ్డ గడ్డ మీద నువ్వు నిలబడ్డ స్థలం నుంచి నాకు 2 సంచుల మట్టి ఇస్తే ఆ మట్టిని తీసుకెళ్లి నా ప్రజలు నేను ఇస్తా. విశ్వాసం రాగానే ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది, ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది. మీ మట్టిని అంటే ఆ సముద్రం నేను మునిగినా అంటే ఆ సముద్రంలో మట్టిని నన్ను స్వస్థపరిచింది, ఈ నేల మట్టిని నేను తీసుకుని పెట్టుకుంటాను. వాడి పిచ్చి ప్రేమ, నమాన్ పిచ్చి ప్రేమ. జనం మట్టిల ద్వారా నీళ్ళ ద్వారా అద్భుతాలు జరగలేదు, అక్కడ విశ్వసించాడు కాబట్టి జరిగింది. అయితే అతను ఏమన్నాడంటే, ప్లస్ నువ్వు కొంచెం గోల్డ్ తీసుకో, నువ్వు ఖచ్చితంగా కొంచెం గోల్డ్ తీసుకో, ప్లస్ నేను ప్రామిస్ చేస్తున్నా ఇక మీద నేను ఏ దేవుని దగ్గరకు వెళ్ళి బలులు అర్పించను, ఏ దేవుని ముందు నేను ఇవ్వను, నేను యెహోవా తండ్రి ఒక్కని నమ్ముకుంటా. ఇప్పుడు నమానికి ఎలీషా చెప్పాడా, నా దేవుని స్వస్థపరిచాడు నువ్వు వచ్చి కన్వర్ట్ అవ్వు నా దేవుని నమ్ముకో అని. నమ్మకం మనలో పుట్టాలి, నమ్మకం మనలో పుట్టాలి. మనలో నమ్మకం పుట్టాలి అంటే మనం దేవుని వాక్కును ప్రకటించాలి. దేవుని వాక్కును ప్రకటించకపోతే అద్భుతాలు జరగవు. Romans 10:17, బై లిసనింగ్ యూ విల్ గెట్ ఫెయిత్. వాట్ యు లిసన్ ఇన్, లిసన్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్, దెన్ ద ఫెయిత్ విల్ బి. ప్రైజ్ ద లార్డ్. మా ప్రభువుకు సిరియా రాజు రిమేనాను దేశమునకు వెళ్ళినప్పుడు నేనును అతని వెంట పోగలేను, అతను నా భుజములపై వాలి రిమేనాను ఆరాధించాను.
రిమేనాను ఆరాధించినప్పుడు నేను ఆ దేవునకు మొక్కవలయును ఈ ఒక కార్యముకు గాను యావే ప్రభు యావే ప్రభునను మన్నించును గాక అని పలికెను అది నమన అన్నాడు ఇప్పుడు నేను కన్వర్ట్ అయిపోయాను గాని నేను మొత్తంగా దేవుని నమ్ముతున్నా గాని కానీ నా రాజ్యంపై నేను వెళ్ళినప్పుడు నా రాజ్య ప్రకారం అయితే నేను ఒక దేవుని ఆరాధించాలి ఆ టైంలో నేను తల వంచాల్సి వస్తుంది దేవునికి సో ఆ ఒక్క దాని దేవుడు నాకు పర్మిషన్ ఇస్తే చాలు ఎందుకంటే రాజు వాడు వాడు నా మాట వినాలి నేను వాని మాట వినాలి సో వాడితో పోయినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి నేను ఆ దేవుని తల ఉంచాల్సి వస్తుంది ఒకవేళ నేను బై ఛాన్స్ తల ఉంచితే కనుక దేవుని యెహోవాను శ్రమించును గాక అన్నాడు ఈజ్ మేకింగ్ ఎ కవెనెంట్ విత్ కమాండ్ విత్ గాడ్ నువ్వు గాజు మీద కూర్చో అని పలికేను ఎలీషా అతనితో నీవు నిశ్చింతముగా వెళ్ళిరము అని చెప్పగా నమాను తన దేశమునకు ప్రయాణమాయెను అంతటా కొంచెము దూరము పోయెనో లేదో ఎలీషా సేవకుడగు గెహేసి యజమానుడు కాలుక పుచ్చుకొనకయే ఈ సిరియ సైన్యాధిపతిని పంపివేశాను కదా సజీవుడైన యావే తోడు నేను అతని వెంట పరుగెత్తి ఏదైనా బహుమానమును అడిగి పుచ్చుకొందునని తలంచెను కనుక గెహేసి నమాను వెన్నంట పరిగెత్తెను నమాను తన వెనుక ఎవరో పరిగెత్తుకుని వచ్చుచున్నారని గమనించి రథము దిగి గెహేసిని కలుసుకొని అందరూ క్షేమమే కదా క్షేమముగా ఉన్నారా అని ప్రశ్నించెను గెహేసి మేము అందరము కుశలముగానే ఉన్నాము ఇప్పుడు ఎపాయిము మనమందరి ప్రవక్త సమాజము నుండి ఇరువురు ప్రవక్తలు మా ఇంటికి వచ్చిరి వారికి గాను 3000 వెండి నాణ్యములు 2 జతల పట్టుబట్టలు ఇయ్యవలసినదిగా మా యజమానుడు నిన్ను అడుగుచున్నాడని చెప్పాను. ఏమైంది ఎప్పుడే ఎలీషా నమానితో ఒక రూపాయి తీసుకోకుండా ఒక సొమ్ము కూడా తీసుకోకుండా ఫ్రీగా పంపించేశాడు. అయితే ఈ ఎలీషా చేతి కింద ఇంకో సేవకుడు పనిచేస్తున్నాడు. అతని పేరు గెహేసి. తెలుగులో గెహేసి, ఇంగ్లీష్ లో గెజాయ్. ఎలీజాకి అసిస్టెంట్ ఎలీషా, ఎలీషాకి అసిస్టెంట్ గెహేసి. ఎలీజా ఎంత స్ట్రాంగో ఎలీషా అంత స్ట్రాంగ్. ఎలీజా ఎంత స్ట్రాంగో తన అసిస్టెంట్ ఎలీషా అంత స్ట్రాంగ్. ఎలీషా ఎంత స్ట్రాంగ్ తన అసిస్టెంట్ అయిన గేజర్ అంతే స్ట్రాంగ్ ఉండాలి. కానీ గేజర్ అంత స్ట్రాంగ్ గా లేడు. ఎప్పుడైతే నమాను ఎలీషాకు ఒక రూపాయి కూడా తీసుకోకుండా అన్న తర్వాత తను తెచ్చిన బంగారం వెండి బట్టలు తీసుకుని వెళ్ళిపోతున్నాడో సగం త్రో వెళ్ళిన తర్వాత ఈ గాజి పరిగెత్తాడు. నమాన్ దగ్గర పరిగెత్తి నా సేవకుడైన ఎలీషా నన్ను పంపించాడు, కొంచెం బంగారం కొంచెం వెండి కొంచెం ఒక 3 జతల బట్టలు ఇవ్వమని అడిగాడు. నమాను ఎలీషా నా ముఖం ముందు అడగడానికి ఫీల్ అయ్యాడేమో లేదా వద్దని చెప్పి మళ్ళీ అవసరం పడి అడుగుతున్నాడేమో అని ఈ నమాను ఎలీషా పేరు మీద గెహేసికి కొంత బంగారం కొంత వెండి ఒక 3 జతల బట్టలు ఇచ్చేశాడు. ఎలీషా దేన్ని రిజెక్ట్ చేశాడో గెహేసి ఎలీషాకు తెలియకుండా దాన్ని స్వీకరించు. సేవకుడు అనే వాడు సొమ్ముని ఆశించకూడదు. Should not demand money in the name of the Lord. If someone is giving, take it. In my 19 to 20 years service of God, still today, I didn't demand any money for my prayer service. But if they give, I take. And definitely they will give. ఇప్పుడు ఒక్క రూపాయి ఇక్కడ ఆశీస్ తీసుకోదు. కానీ వెళ్ళిన చోటల్లా నాకు ఖచ్చితంగా 50 100 10 20 500 10,000 ఇచ్చేవారు ఉన్నారు. నేను డిమాండ్ చేయను, వాళ్ళు ఇస్తే తీసుకున్నా. ఈ గాజి సొమ్ము కాశపడి ఎలీజా పేరుని ఖరాబ్ చేసేసి వెళ్ళి నమాన్ దగ్గర బంగారం తీసుకున్నాడు. ఇది ఎలీషాకు తెలియదు అనుకున్నాడు. ఇతను ఎలీషాకు అన్ని తెలుసు, ఎందుకంటే దైవ కుమారుడు, దేవుని నమ్మినవాడు. ఇప్పుడు ఎలీజా దగ్గర గాజి వచ్చాడు. ఏమైంది? 2 రాజులు 5వ అధ్యాయం ఫస్ట్ టైం
రెండో రాజులు ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నమాను అయ్యా మూడు వేలేమి ఆరు వేల నాణ్యముల గైకోను గైకోనుము అని గెలసిని బ్రతిమిలాడేను అతడు నాణ్యములు రెండు సంచులలో పోసుకొని ఆ సంచులు రెండు 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 జతల పట్టుబట్టలను ఇరువది సేవకులకు నెత్తి నెత్తించి వారు ఆ కానుకలను మోసుకొనుచు గెహేసి ముందు నడిచి వచ్చిరి వారు కొండ చెంతకు రాగానే గెహేసి ఆ సంచులను తమ ఇంటి ఇంట చేర్చుకొని నమాను సేవకులను పంపివేసెను అటు తర్వాత గెహేసి ఎలిషా వద్దకు వెళ్ళెను ప్రవక్త ఓయ్ నీవెక్కడికి వెళ్ళటివి అని అతన్ని అడిగాను గెహేసి నేనెక్కడికి వెళ్ళలేదు అనిను ఏమైంది ఈ గేహజీ వెళ్ళాడు నమాన్ దగ్గర మూడు మూడు వేల వెండి నాణ్యాలు బంగారము మూడు చేతుల బట్టలు అడిగాడు నమాన్ ఏం చేశాడు మూడేం తక్కువ ఆరు వేలు తీసుకో నాకు జరిగిన అద్భుతంకి ఎంత తక్కువే అని రెండు సంచుల బంగారము వెండి మూడు పట్టు బట్టలు ఇచ్చాడు రాజు దగ్గర ఉండదు కదా పట్టుబట్టలు మన దగ్గర పట్టుబట్టలు ఉండవు పేదవాళ్ళ దగ్గర ఈ గేహజీ అతని చింత తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో పడేసి ఎలీషా దగ్గరకు వచ్చాడు ఈ ఎలీషా ఏం చేశాడు ఓయ్ గాజీ ఎక్కడికి పోయి వస్తున్నావు గాజీ అన్నాడు నేను ఎక్కడికి పోలే ఇన్నే ఉన్నా నేను ఎక్కడికి పోలే ఇన్నే ఉన్నా ఈ సేమ్ గాజీ మా దగ్గర ఒక ఉన్నాడు టీంలా ఇందాక మేము వర్షం చేసిన ఆయన పొడుగ్గా నిన్న చేసిన లైవ్ సిరాక్ మాథ్యూ ఆయన ఎక్కడెక్కడో ప్రార్థన పోతాడు ఆడుకోనికి పోతాడు ఆయన ఎప్పుడు అడగ అడుగు ఏడివేనంటే ఏడిపోలే ఇన్నే ఉన్నాడు ఎప్పుడాకేలా ఉంది ఎక్కడా పని తెరలేనా ఇంకదండి నాయన పని సేమ్ గాజీ మాదిరి మన పేరు సిరాక్ మాదిరి అంటే గాజీ వచ్చింది గాజీ ఎలిషా ఎలిషా బాగా ఎలిషా గుర్తుపెట్టాడు వీడు వెళ్ళాడు డబ్బులు తీసుకున్నాడు నా పేరు పాడు చేశాడు ఎలిషా తెలుసు దేవుడు ఎలిషా చెప్పేశాడు ఎలిషా ఏం తెలియడం గాజు గాజీ ఎక్కడ పోయావు ఎక్కడ పోలే నేను ఎక్కడే ఉన్నా నీ కన్న ముందు నిలబడ్డా అన్నా కనిపించలేదు అన్నా నువ్వు నిలబడితే ఎక్కడ పోయినావు ఏం లేదు ప్రభు ఆ ప్రవక్త ఎలిషా నేను ఇక్కడే ఉన్నా అప్పుడు ఎలీషా అన్నాడు ఎలీషా ఎలీషా అన్నాడు గాజీ డోంట్ టెల్ లైస్ దేవుని పేరు అబద్ధాలు చెప్పుకో నువ్వు వెళ్ళి నమాన్ దగ్గర సొమ్మును బట్టలు తీసుకున్నావు కావున నేను ప్రభు పేరిట నువ్వు వాడి సొమ్మును ఎట్లా స్వీకరించినవో వాడి సముద్రంలో వదిలేసిన కుష్టిని ఇప్పుడు నువ్వు స్వీకరిస్తావు కుష్టియే కాదు నీవే కాదు నీ తరతరముల వారు ఆ కుష్టిని అనుభవిస్తారు నేను దేవుని పేరిట వాడి సొమ్మును వదిలేశాను దేవుడు చెప్పడం వదిలేశాను నేను వదిలిన దాన్ని నువ్వెలా తెచ్చుకున్నావు సో వాడి సొమ్మును ఎట్లా తెచ్చుకున్నావో ఆ నమాను వదిలేసిన రోగాన్ని కూడా ఆ సముద్రం నుంచి నువ్వు తెచ్చుకో నీపై వస్తుంది ఆ రోగం నీకే కాక నీ తరతరముల వారికి వస్తుంది చదువు ఫాస్ట్ అతడు రథము దిగి నిన్ను కలుసుకొనినప్పుడు నా మనసు నీతో రాలేదనుకుంటావా డబ్బు ఉడుపులు ఒలివ తోటలు ద్రాక్ష తోటలు గొర్రెల మందలు గోడల మందలు దాసి జనములు కానుకలు శివకరించుట ఇది ఆధారం అనుకుంటావా నమానుకు సోకిన కుష్టము తరతరముల వరకు నిన్నును నీ వంశమును పట్టి పీడించునుగాక అని పలికెను గేసి యజమానుని ఇంటి నుండి వెలుపలికి వచ్చినప్పటికీ కుష్టము సోకగా అతని ఒళ్ళు మంచు వలె తెల్లగాయెను అందుకే అంటారు అందుకే నేను ఎప్పుడు అంటుంటా ఒక మాట డోంట్ ప్లే ద ఫూల్ విత్ గాడ్ అండ్ ఓన్లీ ఫూల్స్ ప్లే విత్ గాడ్ ఫర్ చేంజ్ ఒక చిన్న మార్పు చేద్దాం ఇందులో నేను చెప్తాను మీకు డోంట్ ప్లే ద ఫూల్ విత్ గాడ్ అండ్ విత్ గాడ్స్ విత్ గాడ్స్ సర్వ్ and only
fools play with God and with God's children. Don't play the fool with God and with God's servant. Only fools play with God and with God's servant. Fools. Don't play the fool with God. Only fools play with God. This is my clear statement. This is my personal statement I have experienced. Na pratyekamaina anubhavam cheptunna. Devunito parashkaladu. దేవుని సేవకులతో పరాశకాలు ఆడరు. ఓన్లీ పిచ్చోళ్లే దేవునితో పరాశకాలు ఆడతారు, దేవుని సేవకులతో పరాశకాలు ఆడతారు. దైవజనుడైన వాడు ఎప్పుడు చేయి జాపి అడగకూడదు. అలా అని ఇస్తే తిరస్కరించకూడదు. పది ఇచ్చినా తీసుకోవాలి, 10,000 ఇచ్చినా తీసుకోవాలి. ఇచ్చే తత్వము క్రైస్తత్వంలో ఉండాలి, క్రీస్తునిలో ఉండాలి. దే షుడ్ హావ్ అ మినిమం కామన్ సెన్స్. ఒక కిడ్నీలో స్టోన్ వస్తే 2 lakhs, 2.5 lakhs పెట్టి ఆపరేషన్ చేయించుకుంటారు. ఫస్ట్ టైం వస్తే, సెకండ్ టైం వచ్చిన వెంటనే మళ్ళీ అదే కిడ్నీ మళ్ళీ రాలున్నాయని అన్నప్పుడు, ఇసే నేను ఆపరేషన్కి వెళ్ళను, నేను ప్రేయర్ చేయించుకుంటాను, ప్రవక్త దగ్గరకు వస్తాను, ప్రార్థన చేయించుకుంటారు. ఆ ప్రవక్తకి ఏమి ఇస్తారో తెలుసా? 500 ఇస్తారు, 50 రూపాయలు ఇస్తారు. డాక్టర్ పెట్టమంటేమో 1,000 పెడతారు. ఒక ప్రవక్త అడగట్లేదు కాబట్టి వానికి ఏమి ఇవ్వ, ఆ ప్రవక్తకి ఇవ్వటం లేదు. ఆ ప్రవక్త నడిపిస్తే సంఘానికి ఇస్తున్నాం. మీ అనగా ప్రజలకు ఉండాలి. అయ్యో నేను ఆపరేషన్కి 60,000 ఖర్చు పెట్టినా కనీసం 10,000 గుడికి ఇస్తా, దేవునికి ఇంత కార్యం చేశాడు. ఆ ఇచ్చే తత్వము, ఇచ్చే సత్యము వాళ్ళలో ఉండాలి. మనం అడుగుకోలేదు. సేవకుడు డబ్బులు ఆశించడు, దేవుడు ఉచితంగా ఇచ్చాడు, నువ్వు ఉచితంగా ప్రైజ్ నేను ఎక్కడ ప్రజలకు వెళ్ళినా నేను వచ్చి పోయి కన్విన్స్ అడుగుతా, నువ్వు వచ్చే పోయి కన్విన్స్ ఇస్తా. ఐదర్ బస్ చార్జ్, ఐ డోంట్ గో బై బస్ మాక్సిమం, ఐ గో బై వెహికల్. పెట్రోల్ చార్జ్ అడుగుతా, లేకపోతే క్యాబ్ బుక్ చేసుకోండి, దూరం ఉంటే క్యాబ్ బుక్ చేయండి బాస్, క్యాబ్ అమౌంట్ నువ్వే ఇచ్చేయంట, నాకు వస్తే ఒక కప్పు టీ, ఓ గ్లాస్ వాటర్ ఇవ్వు, భోజనం కూడా నేను అడుగు. ఎంత దూరమైన సేవకి వెళ్తాం. బూస్టింగ్ నా గురించి నేను బూస్ట్ చేయట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. ఐ ఫాలో ద స్క్రిప్చర్. దేవుని వాక్ నమ్మాలి, ఆ వాక్ బట్టి జీవించాలి. దేవుడు కల్పించా సేవకించుకున్నవాడు, నా సేవకునికి అన్నం పెట్టాలి, నా సేవకుడికి బట్టలు ఇవ్వాలి, నా సేవకుడికి కారు ఇవ్వాలి, ఆ ప్రార్థన మందిరం ఇవ్వాలి, ఆయన తెలియదా? ఆయన ఇచ్చినప్పుడు ఇస్తాడు. ఆయన తెలుసు నాకేం కావాలో, నాకన్నా ఎక్కువ దేవునికే తెలుసు. సో నేను ఎందుకు టెన్షన్ పడాలి? కాబట్టి దైవజనం అప్పుడు అర్థమైందా? ఒక అన్యుడు ఒక దైవజనుడి దగ్గరికి వస్తే అద్భుతాలు జరిగాయి. దేవుడే నడిపిస్తున్నాడు వాళ్ళని ప్రపంచంలో. వాట్ ఐ మీన్ టు సే ఇస్ కంప్లీట్ క్లియర్లీ, దేవుడే సమస్త అద్భుతాలు చేస్తున్నాడు. అన్యుల్లో కూడా ఆయన చేస్తున్నాడు, క్రైస్తవుల్లో ఆయన చేస్తున్నాడు, ముస్లింలో. గాడ్ ది ఫాదర్ యెహోవా, ఈ ప్రపంచం ఆయనది, ఈ భూమండలం ఆయనది, ఈ దేశాలు ఆయనవి, ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, తారలు, చెట్లు, పుట్టలు, పక్షులు, పాములు, పుట్టలు, అన్ని 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 ఆయన ఆదిలో ఉన్నది. ఆయన కనుసైగల్లో అన్ని నడుస్తుంటాయి, ఎవరు ఏమి చేయ. అన్యుడికైనా ప్రభు అద్భుతం చేయాలి, క్రైస్తవుడికైనా ప్రభు అద్భుతం చేయాలి. ఎందుకంటే సమస్త వారు ఆయన బిడ్డలే. నోవా కుమారులే. శం యం జపేత్, ఎం సంతతి అన్యులు, శం సంతతి క్రైస్తవులు, ముస్లిమ్స్, జపే సంతతి హీబ్రూలు, మన వారు. అందుకే అందరము అన్న తమ్ముళ్ళు, ఒక్కరిని ఒక్కరిని ప్రేమించుకుని, లవ్ వన్ అనదర్ యాజ్ ఐ లవ్ యు. సో టుడే ద టాపిక్ ఇస్ ఎండెడ్, హౌ ద మిరాకిల్స్ ఆర్ డన్ అండ్ హూ ఇస్ పర్ఫార్మింగ్ ద మిరాకిల్స్. గాడ్ వర్సెస్ బ్లాక్ మ్యాజికర్స్. నౌ రిమూవ్ ద బ్లాక్ మ్యాజిక్ ఫ్రమ్ ద సైడ్. దర్ ఇస్ నో గాడ్ వర్సెస్ బ్లాక్ మ్యాజిక్. దర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ పర్ఫార్మింగ్ మిరాకిల్స్, హూ ఇస్ సేవింగ్ ద వరల్డ్, హూ ఇస్ పనిషింగ్ ద వరల్డ్, హూ ఇస్ ట్రీటింగ్ ద వరల్డ్ ఇన్ గుడ్ వే అండ్ ట్రీటింగ్ ద వరల్డ్ ఇన్ బ్యాడ్ వే ఆల్సో. God is the only one person ruling over all the ways. Praise the Lord. So I hope miracles ఎవరు చేస్తారు, ఎలా అద్భుతాలు అవుతున్నాయి, అన్యుల మధ్య కూడా ఎలా అద్భుతాలు అవుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, క్లారిటీ మీకు వచ్చిందని నేను ఆశపడుతున్నాను, నేను నమ్ముచున్నాను మీకు అర్థమైందని. మీరు నిజంగా మీకు అర్థమైతే కనుక జస్ట్ ఫర్ కమెంట్ yes,
we understood what is all about God and who is performing miracles. Thank you very much. Rev wonderful topic tho mi majjalo ki vastha. Thank you very wonderful. Thank you for Joseph Pascal. God bless you. Repu topic em untundante Sunday worship. Intaki praise and worship ante emiti, stuti aaradhana ante emiti, we are going to discuss on this tomorrow. Tomorrow's topic is praise and worship. See, nenu prepare avvaledu, naaku teliyadu. ప్రభు మాత్రం రేపటి అంశం ఇవ్వాలని ఇచ్చాడు. ఇందుకు స్తుతి ఆరాధన ఏంటి? ఈ స్తుతి ఆరాధన ప్రైజ్ అండ్ హల్లెలూయా చెప్పాలన్నా కంపల్సరీ. హల్లెలూయా అంటే ఏంటి? ప్రైజ్ అండ్ అంటే ఏంటి? ఎందుకు ఊకే లబలబల ఒళ్ళి పెడతారు వీళ్ళు అనే ఒక అపోహ ఉంది కదా నా మీద. ఇవన్నీ రేపు మనం చూస్తాం. ఓకే, టుమారో 5 o'clock, టుమారో ఎగ్జాక్ట్లీ 5 o'clock ఐ విల్ బి ఆన్ ద లైవ్. టుమారోస్ టాపిక్ ఇస్ ప్రైజ్ అండ్ వర్షిప్. మరి రోమన్ క్యాథలిక్స్ ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తారా? ఇది మనం చూస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు స్తోత్రం తెలియపరుస్తున్నాం. స్తుతి గ్రంత మహిమ ఆరాధన తండ్రి నీకే ప్రభు. ఇదిగోనైనా బహు గొప్ప టాపిక్ ని 3-4 రోజులుగా మా మధ్య నడిపించాం నాయనా. సమస్త అద్భుతాలు నీవే చేస్తున్న విషయం మాకు అర్థమైంది తండ్రి. ఇంతటి గొప్ప జ్ఞానం ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన. ఈ జ్ఞానాన్ని బోధించే శక్తి నాకు ఇచ్చిన నీకు స్తోత్రం తండ్రి. ఆ జ్ఞానాన్ని ప్రజలు ఒప్పుకున్నందుకు వాళ్ళని బట్టి స్తోత్రం నాయన. అల్టిమేట్లీ ప్రభు యు ఆర్ ద గాడ్. You are the only word God perform miracles for us. ఈ సత్యాన్ని ఒప్పుకోలేని వారు, మూర్ఖులు ఒప్పుకునే వారు ధన్యులు. ఆ మూర్ఖుల్ని కూడా ధన్యులు చేసే గొప్ప అవకాశం మాకు ఇంకా ఇవ్వమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకుని ఈ లైవ్ లో నడిపించిన దాన్ని బట్టి లైవ్ ఉన్న ప్రతి బిడ్డను నువ్వు దేవించి కాచి కాపాడు ప్రభా. వాళ్ళ జీవిత ఎదుగుదల కావాలన్నా వాళ్ళకి నీవు చేసి పెట్టుకున్నాయన తండ్రి. వాళ్ళు అనుకున్నదన్నా కూడా నీ పవిత్ర ఆత్మ చేసి వాళ్ళని దేవించి కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లైవ్ ని షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు నామములో జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో 5 o'clock విత్ అ వండర్ఫుల్ టాపిక్ కాల్డ్ వాట్ ఇస్ ప్రైజ్ అండ్ వర్షిప్. గాడ్ బ్లెస్ యూ.